అప్పట్లోనే సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అనే ఆ బీజం ఎలా పడింది మీలో? అయితే ఒక రోజున ఎవరో స్టూడెంట్స్ ఎవరినో చీర్ చేస్తున్నారు, త్రీ చీయర్స్ టు సుబ్బారావు ఆర్ వెంకట సుబ్బారావు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఏఎస్ అంటే ఏమిటని అడిగింది. అడిగితే వాళ్ళు పోరా యాదవ ఇక్కడి నుంచి అని చెప్పేసి, నీకు ఐఏఎస్ అంటే తెలియదు, నీకు సంపన్న కుటుంబమే మాది. మా తాతగారికి 500 ఎకరాల భూమి ఉండేదట, బట్ నేను పుట్టేటప్పటికి అది 10 ఎకరాలు అయిపోయింది. ఈ ఆంధ్ర ఐఏఎస్ సెటప్ చూస్తే నాకు ఒకసారి ఆశ్చర్యపోతాను నేను, గిట్టదు నాకు. ఎందుకంటే అక్కడ మన తెలుగు స్టేట్స్లో ఉన్నంత కరప్షన్ ఏ స్టేట్లోనూ లేదు ఇండియాలో. అక్కడ లైమ్ లైట్లకు వచ్చే వాళ్ళంతా ఎవరంటే ఇండస్ట్రీస్, లేకపోతే ఫిలిం స్టార్స్. నోబడీ బాదర్స్ అబౌట్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ మహారాష్ట్ర. యు హావ్ టు మేక్ యువర్ ఓన్ మార్క్ బై యువర్ వర్క్. ఇక్కడ ఎమర్జెన్సీ పవర్ ఎవరి మీద ఉపయోగించలేదు, కానీ నేను ఇతని మీద ఉపయోగించడానికి మా ఎస్పీతో చెప్పాను మనం ఇతన్ని అరెస్ట్ చేయాలని. అంటే చాలా షాకులు చెప్పాడు ఆయన, ఏమి సార్ ఎవిడెన్స్ లేదు, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్ ఎవరు. అప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఇప్పటి సివిల్ సర్వెంట్స్కి మధ్య ఉన్న తేడా ఏం కనిపిస్తుంది మీకు? అప్ అండ్ డౌన్ వస్తుంటుంది, కానీ గ్రాఫ్ ఇలా ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నా కూడా ఒకసారి మంచి వాళ్ళు ఉంటారు, ఒకసారి బ్యాడ్, కానీ ట్రెండ్ చూస్తే అక్కడి నుంచి దిగజారిపోయింది. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో మీరు ఉన్నారు, ఎక్కడ లోపం ఉందంటారు సిస్టంలో? ఇటు మన అది మనం ప్రతిదీ మాటలు మాట్లాడుతున్నాం అండి, 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండిపెండెన్స్ జరిగిన నేను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి జరుగుతుంది. ఆఫీసర్ కూడా మాట్లాడుతూనే కూర్చుని పని చేయకుండా ఉంటే ఎలాగా? రాబోయే ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే చెప్పదలుచుకుంది, మీరు యూఆర్ ఇన్ ఏ పబ్లిక్ సర్వీస్, యూఆర్ ఇన్ ఏ పబ్లిక్ జాబ్, ఇట్ ఈస్ పబ్లిక్ ట్రస్ట్, పబ్లిక్ హ్యాస్ ట్రస్టెడ్ యూ. మీ మనసులో ఉన్న మాట చెప్పండి, ఇన్నాళ్ళు మీ సర్వీస్ చేసిన తర్వాత దేశానికి ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఎంతో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు చాలా ఇష్యూస్లో, అది ఒకటే అని చెప్పడానికి లేదు, ఎందుకు చేశానో అనిపించిందా? సార్, పద్మనాభయ్య ఏదైనా అడ్వైజ్ ఇస్తే ఇట్ వుడ్ బీ ద మోస్ట్ కరెక్ట్ అడ్వైస్, అండ్ యు మే యాక్సెప్ట్ యు మే నాట్ యాక్సెప్ట్, బట్ మోహన్ని చూసి అడ్వైజ్ ఇవ్వడైనా. మీ తర్వాత మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా? నేను ఫ్యామిలీని చాలా చాలా నెగ్లెక్ట్ చేశాను, కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాను. సో అందువల్ల పిల్లలు దే డిడ్ వాంట్ టు గెట్. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా మీకు? పద్మభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అయినటువంటి పద్మనాభయ్య గారు. మరి ఆయన్ని అడిగి ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం అండి. పద్మనాభయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉంది మీ ఆరోగ్యం? నో ఫస్ట్ క్లాస్. ఏదో వయా ప్రమాణే అని ఒకసారి వయసును బట్టి ఆరోగ్యం అది. సో నాకు 80 ఏళ్ళు రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. ఐఎమ్ 79. ఎస్, ముందు నేను మీకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాలి. అక్టోబర్ 6వ తారీఖున ఈ నెల 6వ తారీఖున మీ పుట్టినరోజు. అవునండి. మీకు మనస్ఫూర్తిగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ విషెస్ సార్, మీన్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. సార్, అసలు ముందు మీరు ఈ విషయం చెప్పండి, 1938లో పుట్టారు మీరు, 61లో సివిల్స్ రాశారు. మీ కెరీర్ గురించి మొత్తం తెలుసుకోవడానికి ముందు ఒకసారి మీరు ఎక్కడ పుట్టారు? కృష్ణా జిల్లా అని మాకు తెలుసు, కానీ ఐడ్రీమ్ యూఎస్ అనండి లేదా చూసేవారి కోసం ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. కుటుంబ నేపథ్యం కౌతరం గ్రామం అండి, కృష్ణా జిల్లాలో. అది ఒక సంపన్న కుటుంబమే మాది. మా తాతగారికి 500 ఎకరాల భూమి ఉండేదట, బట్ నేను పుట్టేటప్పటికి అది 10 ఎకరాలు అయిపోయింది. నేను కొంచెం పెరిగి ఒక 10 ఏళ్ళ వాడిని అయ్యేటప్పటికి ఆ 10 ఏళ్ళ 10 ఎకరాల నుంచి 1 ఎకరం మిగిలింది అంతే.
So I have seen the ups and downs, but we are, ours is a agricultural family. రైతుల కుటుంబంలో పుట్టినవాడిని. సో మా అమ్మమ్మతో పాటు పొలాల్లో కూడా వెళ్ళేవాడిని నేను, కలుపు తీయడానికి ఏదో చేయడానికి వగేరా వగేరా. సో పెద్ద దొడ్డు ఉండేది మాకు. ఆ దొడ్లో రకరకాల పూల చెట్లు, మా తాతగారికి చాలా ఇంట్రెస్టెడ్ అవి. ఎక్కడి నుంచి, ఫారిన్ నుంచి, బెంగళూరు నుంచి ఆ రోజుల్లో తెప్పించి ఆయన మంచి మొక్కలంతా ఎక్కడ లేని ఎక్సాటిక్ ప్లాంట్స్ అవి ఇవి. తర్వాత కూరగాయలు అవి, అది మా ఇంటి ఆవరణలోనే ఒక స్కూల్ ఒకటి ఉండేది, పెద్ద చావిడి ఉండేది. అందులో ఒక స్కూల్ నడుపుతూ ఉండేవాళ్ళం. ఎవరు ఎవరికో ఇచ్చాం, వాళ్ళు నడుపుతూ ఉండేవాళ్ళం. ఇంకో పెద్ద ఇది ఉండేది, ఒక చావడి, అందులో ఒక 8 మగ్గాలు ఉండేవి. అంటే చేనేత వాళ్ళకి ఇచ్చామన్నమాట అది పెట్టుకోండిని. సో వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోవడం, మగ్గాలు వేస్తున్నారో చూడటం, ఈ కూరగాయలు పండించడం, అదే పెద్ద ఏరియా ఉండేది మాకు, ఒక 2 ఏకర్స్ ఏరియా ఇంటి చుట్టూ తను. సో ఆ వాతావరణంలో పెరిగాను నేను, చెప్పాను కదా. అయ్యేటప్పటికి ఒక 10 ఏళ్ళు వచ్చేటప్పటికే అదంతా పోయింది. భూమి ఉందనుకోండి, ఇంటి భూమి. సో గుడివాడ కాలేజీలో చదివాను నేను. తర్వాత హై స్కూల్కి 3 కిలోమీటర్లు అనండి, 3 మైళ్ళు కాదు, ఆ రోజులో కిలోమీటర్స్ లేవు. 3 కిలోమీటర్స్ పొద్దున సాయంత్రం నడిచి వెళ్ళేవాడిని, 3 కిలోమీటర్లు వెళ్ళటం, 3 కిలోమీటర్లు రావటం. సో ఆ పద్ధతిలో. ఎంతమంది సంతానం అండి మీ పేరెంట్స్కి? మీరు మాకు 8 మంది అండి. నేను ఐఎమ్ ది ఎల్డెస్ట్. అవును. సో ఫస్ట్ ఫెలో అనమాట. ఓకే, మిగతా వాళ్ళు అంటే అమ్మాయిలా అబ్బాయిలా? 8 మంది. అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, అలాగా ఎగ్జాక్ట్లీ ఆల్టర్నేటివ్ దిస్ వన్ 4:4. ఓకే. సో అది. సో తర్వాత మీరు ఓకే 3 కిలోమీటర్ల నుండి 3 మైళ్ళ నుండి అటు ఇటు వచ్చాడు? అటు ఇటు కాదు, ఒక పక్కనే 3 కిలోమీటర్. ఓకే. తర్వాత అండి విద్యాభ్యాసం, మిగతా విద్యాభ్యాసం అంతా? గుడివాడ కాలేజీలో చదివాను. అప్పుడే పెట్టారు గుడివాడ కాలేజ్ కొత్తగాను. గుడివాడ ఈజ్ అబౌట్ 9 మైల్స్. సో ట్రైన్లో వెళ్ళేవాడిని. మరి ట్రైన్ మన టైంకి ఉండదు కదా, ట్రైన్ టైంకి ట్రైన్ వస్తుంది. 7 వరకు ఉండేది ట్రైన్. అంటే 6 ఇంటికి బయలుదేరాలి ఇంటికాడి నుంచి. ఒక మైల్ ఉండేది మన రైల్వే స్టేషన్. అక్కడ వెళ్ళిన తర్వాత స్కూల్ ఆఫ్ కోర్స్, కాలేజీస్ 10 o'clock. అక్కడ కూర్చోవటమో, లైబ్రరీలో కూర్చోవటమో, ఏదో చేయటమో, అటు ఇటు తిరగటం, క్లాస్ ఇంతవరకు. క్లాసులు 5 గంటలకు అయిపోతాయి, బట్ 5 ఇంటికి ట్రైన్ ఉండదు. అది ఇప్పుడు 6:30, 7 వచ్చేది. సో మళ్ళీ ఏదో ఆటలాడి ఇది చేసి మళ్ళీ ట్రైన్లో వచ్చి మళ్ళీ 1 మైల్ వాకింగ్ బ్యాక్. అదొక 2 ఇయర్స్. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను నేను, జియాలజీ డిపార్ట్మెంట్లో భూగర్భశాస్త్రం. ఓకే. సో అక్కడ ఆనర్స్లో జాయిన్ అయ్యాను అనమాట, బీఎస్సీ ఆనర్స్. సో ఆనర్స్లో ఐ కేమ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్. నాట్ ఓన్లీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్, ఇది కొంచెం ప్రౌడ్గా చెప్పుకుంటాను నేను. నేను ఎస్టాబ్లిష్ చేసిన రికార్డ్ మార్క్స్ ఇంతవరకు బ్రేక్ చేయలేదు ఎవరు, ఎవరు చేయలేదు. అక్కడ శ్రీపతి గోల్డ్ మెడల్ అని ఒక మెడల్ ఉండేది. అది ఎవరికి ఇస్తారంటే, యూనివర్సిటీలో అనేక సైన్స్ కోర్సెస్ ఉంటాయి. అన్ని సైన్స్ కోర్సెస్లో కూడా మ్యాక్సిమం మార్క్స్ ఎవరికైతే వస్తాయో, ఒక జియాలజీలోనే కాదు, అన్నీ కంపేర్ చేస్తారనమాట. మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ ఫిజిక్స్లో ఉన్నవాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్, అలా పర్సంటేజ్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్నవాడికి వస్తుందన్నమాట. ఇది ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి వెళ్తూ ఉండేది. ఫర్ ది ఫస్ట్ టైం ఏ జియాలజీ స్టూడెంట్ గాట్ ఇట్. అది మీరు? అది నేను. ఓకే. సో అది అయిన తర్వాత ఒక సంవత్సరం నేను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేశాను, భూగర్భ శాస్త్ర సర్వే కలకత్తాలో. సంవత్సరం కూడా లేదండి, జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 నెలలకే నాకు ఐఏఎస్ ఇంటర్వ్యూ వచ్చింది. సో ఐఏఎస్లో అప్పటి నుంచి జాయిన్ 61. కానీ అప్పట్లోనే సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలి అనే ఆ బీజం ఎలా పడింది మీలో? అంటే మీకే వచ్చిందా, లేకపోతే మీరు ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అది అదొక తమాషా కథలాగానే ఉంటుంది. అది ఏదో యూనివర్సిటీలో ఒకసారి చదువు, నేను బుక్ వామ్ లాగా ఉండేవాడిని, అంతా ఎంతసేపు లైబ్రరీలో కూర్చోడం, పుస్తకాలు చదవటం ఇదే పని. అయితే ఒక రోజున ఎవరో స్టూడెంట్స్ ఎవరినో చీర్ చేస్తున్నారు, 3 cheers టు సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎత్తుకుని మోస్తును. వెళ్ళాను. ఏమిటయ్యా ఏంటంటే, ఐఏఎస్లో సెలెక్ట్ అడుగుతాను, దట్స్ వై వీఆర్ సెలబ్రేట్. ఐఏఎస్ అంటే ఏమిటని అడిగాను నేను. అడిగితే వాళ్ళు, పోరా యాదవ ఇక్కడి నుంచి అని చెప్పేసి, నీకు ఐఏఎస్ అంటే తెలియదు నీకు, సో యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నట్టుగా మాట్లాడితే. మీకు ఎంత ఏజ్ అండి? ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఆనర్స్. ఓకే. ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఆనర్స్ అంటే 18 ఏళ్ళు అనుకోండి, 19 ఏళ్ళు అనుకోండి,
సో దట్ ఈస్ ది దిస్ వన్. వాళ్ళంతా కొంచెం సీనియర్ స్టూడెంట్స్, మరి ఐఏఎస్ పాస్ అయ్యేడు వాడు, సో యూ మస్ట్ బి అట్లీస్ట్ 6-7 ఇయర్స్ సీనియర్ టు మీ. సో అప్పుడు లైబ్రరీకి వెళ్ళి ఐఏఎస్ అంటే ఏమిటో చదివి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని, అదర్వైజ్ నాకు జియాలజీ తప్పించి ఏం తెలిసేది కాదు నాకు. అప్పుడు అది చదివి ఇంకా లైబ్రరీలో కూర్చుని పుస్తకాలన్నీ తిరిగేసి వాటి క్వశ్చన్ పేపర్స్ తెప్పించి క్వశ్చన్ పేపర్లన్నీ చదివి ఐ సెడ్ ఐ మస్ట్ సంహౌ బికమ్ ఎన్ ఐఏఎస్ ఫెలో అన్న ఇది అప్పుడు వచ్చింది అనమాట. అంతే, అసలు ఎవరు, మా ఫాదర్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఒక చిన్న ఆఫీసరు, సో ఇంట్లో అంతా ఫ్రీడమ్ ఫైటర్లో పాల్గొన్న వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ చదువులో పెద్ద మించిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని నాకు గైడెన్స్ లేదు ఈ ఐఏఎస్ ఏమిటి వగైరా. సో ఐ హవ్ లెర్న్ట్ ఆన్ మై ఓన్ అండ్ దెన్ రోట్ ది ఎగ్జామినేషన్. సో లక్కిలీ గాడ్ విల్లింగ్ ఐ గాట్ త్రూ. ఇంట్లో ఏమన్నారు అసలు మీరు, అంటే ఫస్ట్ టైం సివిల్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఏంటన్నప్పుడు యాక్చువల్లీ ఇంట్లో చెప్పారు మీరు సివిల్స్కి అటెంప్ట్ చేస్తున్నారని? తెలుసునండి వాళ్ళకి, తెలుసును వాళ్ళకి. అంటే సైన్స్ స్టూడెంట్, నేను చాలా మంచి స్టూడెంట్ నేను, అందుకని మా అంకుల్ ఒక ఆయన ఉండేవాడు, అంటే మై మదర్స్ సిస్టర్స్ హస్బెండ్, ఆయన ఎప్పుడు చెప్పాడు, ఆయన నాకు ఆ రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ వచ్చింది, సైన్స్ స్కాలర్షిప్ 200 రూపీస్ పర్ మంత్. అప్పుడు 200 రూపీస్ నీకు స్కాలర్షిప్ వచ్చింది, నీకు పిహెచ్డి డిఎస్సీ అని ఉండేది, అప్పుడు పిహెచ్డి ఉండేది కాదు, ఒకసారి ఎంఎస్సీ అయిపోయిన తర్వాత డిఎస్సీఏ డాక్టర్ ఆఫ్ సైన్స్. నీకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, నీవు మంచి జియాలజిస్ట్, నీవు దేశానికి ఉపయోగపడతావు, నీవు ఈ ఐఏఎస్ ఏముంది, ఇది అడ్మినిస్ట్రేటివ్ జాబ్, దానికి వెళ్ళొద్దని చెప్పేసి ఆయన చాలా చెప్పాడు నాకు ఆయన. కానీ మా ప్రొఫెసర్ గారు, జియాలజీ ప్రొఫెసరే, నేను మంచి స్టూడెంట్ని ఆయన తెలుసును, ఆయన ఎంకరేజ్ చేశాడు నన్ను. జియాలజీ అంటే ఉత్త సైన్సేను, బట్ సైన్స్ పాలసీ నీవు తయారు చేయొచ్చు ఐఏఎస్లో ఉంటేను, ఇక్కడ సైన్స్ ఏదో వాళ్ళు ఇది ఇది చేస్తారు తప్పించి నీకు సైన్స్ పాలసీ తయారు చేసే ఆపర్చునిటీ దొరకదు ఇక్కడ జియాలజీలో ఉంటే. సో ఐఏఎస్ తప్పకుండా అటెండ్ అవ్వమని చెప్పి చెప్పాడు ఆయన. సో దట్ ఇస్ హౌ ఐ సార్ట్ ఆఫ్ రోడ్ ది ఐఏఎస్ ఎగ్జామినేషన్. 61లో మీరు మొట్టమొదటిసారిగా మీ సివిల్ సర్వీసెస్లో మీరు చార్జ్ తీసుకున్నారు. సో అప్పుడు మీరు ఫస్ట్ టైం తీసుకున్నది ముంబైలో కదండి? మహారాష్ట్ర. మహారాష్ట్ర. అప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ సమస్య ఏది మీకు అనిపించిందండి అక్కడ తీసుకున్నప్పుడు? మహారాష్ట్రలో అంటే నేను మొట్టమొదటి జాయిన్ అయింది పంజాబ్ అండి. పంజాబ్లో సంవత్సరం జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అక్కడ కుదరకలేదు నాకు పనిచేయటం, అది కుదరపోవటం వల్ల నేను ట్రాన్స్ఫర్ అడిగాను. నాకు ఈ కాడర్లో నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్. మీరు ఆంధ్ర కానీ ఆంధ్ర పక్కన ఉన్న ఏదైనా కాడర్కి మార్చమంటే మహారాష్ట్ర ఇస్తూ ఉన్నారనమాట, అది చాలా రేర్గా జరిగేది అది. సో మహారాష్ట్ర కాడర్ వేస్తే అప్పుడు మహారాష్ట్రకు వచ్చాను అనమాట. పంజాబ్లో ప్రాబ్లమ్స్ ఏమిటంటే, అప్పుడు ఈయన ఉండేవాడు మన ప్రతాప్ సింగ్ ఖైరాన్, ప్రతాప్ సింగ్ ఖైరాన్ వాజ్ ది చీఫ్ మినిస్టర్. సో అంతా ఆయన చెప్పిన ప్రకారమే జరగాల, అంటే ఈ వాజ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ బట్ ఈ వాజ్ ఎ డిక్టేటర్. సో అదేనమాట, ఆ పరిస్థితుల్లో చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉన్నారు ఆయన్ని, ఏమి డైనమిక్ ఫెలో, గో గెటర్ అని. గో గెటర్ అంటే ఏ పని అయినా కూడా సాధించగలిగిన మనిషి, అలాంటి మనుషుల్నే పెట్టుకునేవాడు ఐఏఎస్లో. నువ్వు ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు మాకు, సో యూ మస్ట్ డూ ది వర్క్ అండ్ ఫినిష్ ది వర్క్ వాట్ ఎవర్ ఐ గివ్. సో కొంతమంది లైక్ చేసేవాళ్ళు ఆయన్ని, కొంతమంది లైక్ చేయరా, ఎందుకంటే అది ఆయన చెప్పింది కొన్ని రూల్స్ ప్రకారం ఉండొచ్చును, రూల్సు లా కాన్స్టిట్యూషన్ ప్రకారం, కొన్ని ఆయన విమ్స్ ప్రకారం కూడా ఉండొచ్చును. సో అది మొట్టమొదటి నేను నేర్చుకున్నది, ఆ విమ్స్ ప్రకారం మనం పని చేయకూడదు అన్న ఇది. వాళ్ళ విమ్స్ ప్రకారం పని చేయకూడదు మనం, మనకి రూల్సు రెగ్యులేషన్సు లాస్ కాన్స్టిట్యూషను ఏదైతే ఉందో దాని ప్రకారం పనిచేయాలి, లేకపోతే ఉండటం చాలా కష్టం అని చెప్పి తెలిసింది నాకు. ఎందుకంటే రెండు రకాల గ్రూప్స్ చూశాను అక్కడ నేను. ఒక సంవత్సరంలోనే ఐడియా వచ్చింది అనమాట. ఆ తర్వాత మహారాష్ట్ర వచ్చాను. మహారాష్ట్రలో కొల్హాపూర్లో పోస్టింగ్ ఇచ్చారు నాకు, ఎక్కడో పంజాబ్లో ఫిరోజ్పూర్ బోర్డర్ ఏరియాలో ఉండేవాడిని. అక్కడ నుంచి కొల్హాపూర్ వస్తుంటే, కొల్హాపూర్ ఎప్పుడు వినలేదు నేను ఎక్కడ కొల్హాపూర్ అంటే, ఒక అతను నాకంటే కొంచెం తెలివిగలవాడు అనమాట, కొల్హాపూర్ చెప్పులు చాలా ఫేమస్ అయ్యా అక్కడ. సో కొల్హాపూర్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ ప్లేస్, మహాలక్ష్మి టెంపుల్ కూడా ఉంది. సో ఇట్స్ అ గుడ్ స్టేట్, వెళ్ళమంటే మహారాష్ట్ర వచ్చాను అనమాట.
పంజాబ్ నుంచి వచ్చిన కారణం ఒకటి మీకు కొంచెం ఐఏఎస్ ఇంటర్వ్యూకి సంబంధించిన కాకపోయినా చెప్తాను మీకు నేను. తప్పకుండా చెప్పండి. నా వైఫ్ షీఈస్ ఏ గ్రేట్ టెంపుల్ గోవర్. ఎంతసేపు టెంపుల్కి వెళ్ళాలా, టెంపుల్కి వెళ్ళందే ఇది, ఇంట్లో ఏ పని జరగడానికి వీల్లేదు, ఇదిగో ఇలాగా ఉండేది. సో అప్పుడే పెళ్ళయింది నాకు. పెళ్ళయిన తర్వాత పంజాబ్ రమ్మంటే సివిల్స్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత పెళ్ళయింది. సో అక్కడ రమ్మంటే రామ్ టెంపుల్, రామ్ మందిర్ ఎక్కడుందో కనుక్కోండి మీరు, దగ్గరలో ఇంటి దగ్గర వస్తానని చెప్పి రాసింది అనమాట. ఇప్పుడు వెళ్ళంగానే రాగానే వెళ్ళాలని నేను ఎంక్వైరీ చేస్తే ఆ గురుదాస్పూర్ డిస్ట్రిక్ట్లో, అది బోర్డర్ డిస్ట్రిక్టే, రామ్ మందిర్ ఎక్కడ లేదు, అసలు ఆ ఊళ్ళో రామ్ మందిరే లేదు. సో ఎవరిని అడిగినా చండీ మందిర్ ఉందన్నారు, దేవి మందిరం ఉందన్నారు, శివ్జీ కా హే, బట్ రామ్ మందిర్ ఎక్కడ లేదు. సో నేను చెప్పాను రామ్ మందిర్ లేదమ్మా ఇక్కడ, ఇంకా వేరే టెంపుల్ ఏదైనా పనికి వస్తుందని. రామ్ మందిర్ లేకపోతే నేను రాను పొమ్మంది ఆవిడ, అది అది ఎక్స్క్యూజ్, అది చెప్పలేను నేను, బట్ వేరే ఎక్స్క్యూజెస్ పెట్టి రానుంది ఆవిడ. పంజాబ్ అదేమిటి స్టేటు, రామ్ మందిర్ లేదన్నారు మీరు, ఇలాంటి స్టేట్ ఏమిటని చెప్పేసి. సో అది సో మహారాష్ట్ర వచ్చాను, నా విధంగా వచ్చాను మహారాష్ట్ర. మహారాష్ట్రలో మొట్టమొదటి నేర్చుకున్నది ఏమిటంటే ఐఏఎస్ అంటే ఐఏఎస్ పరీక్షలు అవ్వగానే అందరూ చాలా గొప్పగాను బ్రహ్మాండమైన పనిచేసావు నువ్వు, మంచి పోస్ట్ వచ్చింది నీ పని కాదు, పవర్ఫుల్ పోస్ట్ ఇది, యూఆర్ ద రూలర్ ఆల్మోస్ట్ అన్నట్టుగా చెప్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మహారాష్ట్ర వెళ్ళంగానే నీవు రూలర్ కాదు, యూఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా నాకు తట్టింది అది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చెప్తాను, అంటే కొంచెం వెనక ముందు మిక్స్ అవుతుంటుంది నా దీంట్లో. ఆంధ్ర కాడర్లో ఐఏఎస్ ఆఫీసర్ అంటే పూర్వం ఆంధ్ర, ఇప్పుడు తెలుగు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక మహా డెమీ గాడ్, ఒక గాడ్ తర్వాత ఐఏఎస్ ఆఫీసరే అన్న పద్ధతి. ఇక్కడ మహారాష్ట్రలో రెస్పెక్ట్ ఇస్తారు చాలా ఐఏఎస్ ఆఫీసర్కి, కానీ ఫస్ట్ నా నౌకర్ షాహి, మీ అందరినీ నౌకర్ షాహి అన్న పేరు, అంటే బ్యూరోక్రసీకి మరాఠీ వర్డ్ నౌకర్ షాహి, తో పబ్లిక్ యొక్క నౌకర్ని అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అంతను. సో రెస్పెక్ట్ ఇస్తూనే దే వుడ్ రెస్పెక్ట్ యూ వెరీ మచ్ బట్ దే నో దట్ వేర్ యు ఆర్, ఇట్ ఈస్ ద లీడర్ హూ మ్యాటర్స్, ఇట్స్ ద పీపుల్ హూ మ్యాటర్, ప్రజలు ఇదని చెప్పేసి. అది మొట్టమొదటి ఆ రోజునే నేర్చుకున్నాను నేను అక్కడ. ఎందుకంటే మంత్రి గారు వస్తేనో, లేకపోతే ఎంపీ వస్తేనో, ఎమ్మెల్యే వస్తేనో, అసిస్టెంట్ కలెక్టర్ కదా, సమ్ టైమ్స్ యూఆర్ ఆన్ ట్రైనింగ్ ఆల్సో, వెళ్ళాలి ఆయనతో పాటు అబ్జర్వ్ చేయడానికి, ఏం చేస్తున్నాడు ఈయన, ఏమిటి ప్రజలతో ఆయన సంపర్కం ఎలా ఉంది, ఏం చేస్తున్నాడు అని. వెళ్ళినప్పుడంతా చూశాను నేను, మీకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు, సాబ్ కలెక్టర్ సాబ్ ప్రాంత సాబ్, అసిస్టెంట్ కలెక్టర్ ఇస్ కాల్డ్ ప్రాంత ఆఫీసర్, ప్రాంత్ ఒక చిన్న ప్రాంతం అనమాట, ప్రాంత్ సాహెబ్ అయ్యా అది ఇదని. బట్ కూర్చునే పద్ధతి వస్తే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, లోకల్ పంచాయత్ ప్రెసిడెంట్, యూ బీ సిట్టింగ్ సమ్వేర్ దేర్ ఇన్ ద కార్నర్. బట్ సో దట్ ఈస్ ద డిస్ దట్ కంటిన్యూస్ ఈవెన్ టుడే ఇన్ ఎ మచ్ బెటర్ వే. అందుకని ఈ ఆంధ్ర ఏ సెటప్ చూస్తే నాకు ఒకసారి ఆశ్చర్యపోతాను నేను, గిట్టదు నాకు. ఎందుకంటే అక్కడ చేసే పని, అక్కడ పనిచేసే పద్ధతి ఇక్కడ పనిచేసే పద్ధతి. సో తర్వాత ప్రజలు కరప్షన్, ఇంకోటి కూడా చెప్పాలి, ఆంధ్ర మన తెలుగు స్టేట్స్లో ఉన్నంత కరప్షన్ ఏ స్టేట్లోనూ లేదు ఇండియాలో. నేను తర్వాత నేను హోమ్ సెక్రటరీగా పనిచేశాను అందుకని తెలుసు నాకు. అది మహారాష్ట్రలో ఆ రోజుల్లో అసలు ఉండేది కాదు. ఎవరైనా కరప్ట్ ఆఫీసర్ అంటే వాడిని ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తూ ఉండేవాళ్ళు ప్రజలు అక్కడ మహారాష్ట్రలో. సో మంచి ఆఫీసర్ అంటే నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. సో అది ఆ కాంట్రాస్ట్ ఇక్కడ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు మనుషులు చెప్తుంటే ఆంధ్రాలో కలెక్టర్ ఫలనా ఇది అది ఇది అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసేది అనమాట. రెండోది ఏమిటి నేర్చుకున్నానంటే ఆ రోజుల్లోనే పంచాయతీరాజ్ డెవలప్ అయింది. ఇప్పుడు అంతకుముందు నౌకర్ వర్గం, నౌకర్ చాహి అని చెప్పాను కదా, కలెక్టరు ఈయన బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ పద్ధతిలో ఉండేది. 1972లో ఇది వచ్చింది మన పంచాయతీరాజ్. పంచాయతీరాజ్లో ఫస్ట్ నా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో జిల్లా పరిషత్స్ అయ్యి, ఇక్కడ ఉన్నాయి మనకి జిల్లా పరిషత్స్.
అక్కడ జిల్లా పరిషత్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ ఉండేవాడు. అది డెవలప్మెంట్ వర్క్ అంతా కూడా జిల్లా పరిషత్ దగ్గర, రెగ్యులేటరీ వర్క్ అంతా కూడా కలెక్టర్ దగ్గర, రెవెన్యూ కలెక్షను, ల్యాండ్ రికార్డ్సు, ల్యాండ్ మేనేజ్మెంటు, సప్లైసు, సివిల్ సప్లైస్, ఎలక్షన్సు, ఇదిగో ఇలాంటి మ్యాటర్స్ అంతా కూడా ప్రోటోకాల్, ఇదంతా కలెక్టర్ది. డెవలప్మెంట్ వర్క్ అంతా కూడా సీఈఓది. ఈ సీఈఓ వాళ్ళు ఏం చేశారంటే డెలిబరేట్గా మహారాష్ట్రలో కలెక్టర్ ఇప్పుడు ఎప్పటి నుంచో కొన్ని వందలేళ్ల నుంచి ఉన్న పోస్ట్ అది, దానికి ఒక ప్రెస్టేజ్, ఒక స్టేటస్, కలెక్టర్ అనగానే ఒక భయం, ఒక పద్ధతి ఉండేది. అలా ఉండకూడదని చెప్పేసి ఈ సీఈఓల్ని కనీసం 4 ఏళ్ళు సీనియర్గా ఉన్నవాడిని, అంటే ఐఏఎస్ కలెక్టర్ కంటే కూడా 4 ఏళ్ళు సీనియర్ ఉన్నవాడిని అక్కడ అందులో పోస్ట్ చేసేవాళ్ళు అనమాట. కలెక్టర్ ఈజ్ అ జూనియర్ ఆఫీసర్ ఇన్ ద ర్యాంకింగ్ అండ్ ఆల్ దట్. సీఈఓ వుడ్ బి అ సీనియర్ ఆఫీసర్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ టు గివ్ దట్ ఇంపార్టెన్స్. సో దెన్ ఐ రియలైజ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్, గవర్నెన్స్ త్రూ ది పీపుల్ అండ్ ఆల్ దట్. ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా తయారైంది నాకు ఒక రాను ప్రతిమ లైఫ్లో. ఇప్పుడు కూడా అలాగే ఉందా సార్? నా ఇప్పుడు కూడా అంతే. అయితే కొంత డిటీరియరేషన్ వచ్చింది అందులోను చెప్తాను అది కూడా. నేను మళ్ళీ జంప్ చేసి మీకు డైరెక్టర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీ అయ్యాను మహారాష్ట్రలో. ఈ డైరెక్టర్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీ ఎప్పుడు అయ్యానంటే 1970లో అయ్యాను నేను. 1961లో ఐఏఎస్ అయింది, 1970లో ఒక 9 ఇయర్స్లో డైరెక్టర్ ఆఫ్ షుగర్ అయ్యాను. ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ షుగర్, అంతకుముందు జాయింట్ రిజిస్ట్రార్ షుగర్ అనేవాళ్ళు. అండ్ ది లాంగెస్ట్ సర్వింగ్ డైరెక్టర్ ఆఫ్ షుగర్ 5 ఫుల్ ఇయర్స్, 1970 నుంచి 1974 ఎండ్ వరకు 5 ఇయర్స్ ఉన్నాను. ఈ 5 ఇయర్స్లోనూ నేను ఈ షుగర్ ఇండస్ట్రీని, అప్పుడు 1 or 2 షుగర్ ఫ్యాక్టరీలు ఉండే అలాంటివి, నేను వచ్చేసేటప్పటికి 49 షుగర్ ఫ్యాక్టరీస్ పెట్టించాం, పెద్ద బిగ్ సైజ్ షుగర్ ఫ్యాక్టరీస్. అయితే నా గొప్పతనం కాదు ఇదంతా కూడా, దీని లీడర్షిప్ అంతా కూడా ఫ్రమ్ ది రూరల్ ఏరియాస్ ఇట్ హెస్ కమ్. అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ కల్టివేటర్స్ రైతులు, వాళ్ళు లీడర్షిప్ తను. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి ఈ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎలా పెట్టాలా, ఎలా నడపాలా, షేర్ క్యాపిటల్ ఎలా కలెక్ట్ చేయాలా, షుగర్ కేన్ ఎలాంటి షుగర్ కేన్ గ్రో చేయాలా, ఇవన్నీ కూడా లీడర్షిప్ వాళ్ళు తీసుకుంటే. నేను చేసింది ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ పార్ట్నర్, ఇంప్లిమెంటేషన్ వాళ్ళు, నేను నాలెడ్జ్ పార్ట్నర్ అనమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడానికి తెలివితేటలు, దాని గురించి ఉన్న మంచి చెడులు చెప్పడానికి, వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హెల్ప్ చేయడానికి లైసెన్స్, అప్పుడు ఆ రోజుల్లో లైసెన్స్ ఉండేది షుగర్ ఫ్యాక్టరీకి, లైసెన్స్ లేని షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు లేదనుకుంటాను, బట్ ఉందని నాకు తెలియదు, బట్ ఇట్ మస్ట్ బి దేర్ ఐ థింక్. అప్పుడు మటుకు కంప్లీట్ లైసెన్స్ ఉండేది, లైసెన్స్ ఉండేది. తర్వాత షేర్ క్యాపిటల్ అయిన తర్వాత లోన్స్ కావాలంటే కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఈ ఐఎఫ్సి, ఇండియన్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఉండేది. వీటన్నిటికీ హెల్ప్ చేయడానికి వీళ్ళకి చదువు రాదు కదా, మోస్ట్ ఆఫ్ దెమ్, 95% ఆఫ్ దెమ్ వర్ 8th స్టాండర్డ్, బట్ లీడర్షిప్, ఫ్యాంటాస్టిక్ లీడర్షిప్, దే వేడ్, దే కెన్ మొబిలైజ్ పీపుల్, ప్రజల్ని తీసుకొచ్చి వాళ్ళలో ఒక ఉత్సాహం కల్పించి షుగర్ ఫ్యాక్టరీలు పెట్టాలి మనం, పెడితే మన లైఫ్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇదొక్కటే మనకి ఇదన్నా ఒక స్వర్గానికి దారి అన్న ఇది చూపించారు అనమాట. తర్వాత కావాలంటే మీకు డీటెయిల్స్ చెప్తాను, తర్వాత అయినా ఇప్పుడైనా కూడా ఆ విషయాన్ని గురించి. అప్పుడు 1969 ఆ ప్రాంతాల్లో షుగర్ ఇండస్ట్రీ ఇండియాకి ముఖ్య స్థానం ఏమిటంటే యూపీ, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోను బీహార్లోనూ షుగర్ ఇండస్ట్రీ ఉండేది. ఎందుకు, గంగా వ్యాలీ, గ్యాంజెస్ గంగా ప్లెయిన్స్, విపరీతమైన వాటర్, అండ్ షుగర్ కేన్కి చాలా వాటర్ కావాలి, అందుకని అక్కడ షుగర్ కేన్ పండించేవాళ్ళు. అయితే రాను ఏమైందంటే ఈ షుగర్ కేన్లో ఉన్న షుగర్ కంటెంట్ చాలా తక్కువైపోయి అది చొప్ప ఇదిలాగాను చప్పగా అయిపోయి ఆ షుగర్ కేన్ అది పిప్పి తీస్తే అది షుగర్ కేన్ కంటే ఈ పిప్పి ఎక్కువ అయ్యేది అనమాట. పిప్పి ఇప్పుడు ఎక్కువగా బికాస్ ఆఫ్ రాంగ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, రాంగ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. తర్వాత ఆ షుగర్ కేన్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి స్టెప్స్ తీసుకోక ఇదంతా చేయటం వల్ల. తర్వాత అదే కాదు, అక్కడ ఉన్న ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ ఫ్యాక్టరీస్, మోదీసు, జున్జున్ వాలాసు, బర్లాసు, మోదీసు, తర్వాత ఇదిగో ఈ మార్వాడి పీపుల్, దేవర్ ది పైనీర్స్ ఫర్ ఇండస్ట్రీ, బట్ అయితే ప్రైవేట్ సెక్టర్లో ఉండేది. ఈ ప్రైవేట్ సెక్టర్లో ఏమయ్యేదంటే షుగర్ ఫ్యాక్టరీకి వీడు
ఈ షుగర్ ఎప్పుడు సైక్లికల్గా పనిచేస్తుంది. ఒక రెండేళ్ళు ఎక్కువ ఉంటుంది షుగర్ పండించడం, రెండేళ్ళు తగ్గిపోతుంది, రెండేళ్ళు ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే షుగర్ ప్రైసెస్ బాగున్నప్పుడు, షుగర్ షార్టేజ్ ఉన్నప్పుడు మార్కెట్లో బ్రహ్మాండంగా ఉంది షుగర్ కేన్, షుగర్ ఇండస్ట్రీ అని చెప్పేసి అందరూ వేసి అందరు రైతులు కూడా షుగర్ కేన్ వేస్తారు. రెండేళ్ళు అది జరిగేటప్పటికీ విపరీతమైన షుగర్ పండటంతో షుగర్ ప్రైసెస్ పడిపోతాయి. షుగర్ ప్రైసెస్ పడిపోయేటప్పటికి షుగర్ వేసేవాళ్ళు, షుగర్ కేన్ వేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల ఇట్ ఇస్ ఆల్వేస్ సైక్లికల్. మరి పడిపోతున్నప్పుడు కొంత షుగర్ కేన్ ఉంటుంది కదా, మరి ఆ షుగర్ కేన్ ఏం చేయాలి? వీడేమో షుగర్ క్రష్ చేయడానికి తయారుగా లేడు, ఎవరు మన ఫ్యాక్టరీ ఓనరు. ఎందుకు? మార్కెట్లో షుగర్ డిమాండ్ లేదు కాబట్టి. అందుకని ఇదంతా కూడా షుగర్ కేన్ జ్యూస్ గన్నాకో లేకపోతే రోడ్డు మీద కూర్చుని వాళ్ళు ఇది చేస్తుంటారు చూడండి, అలాంటి దానికో డిస్పోజ్ చేయాలి, కానీ వాళ్ళకి మార్కెట్ ఉండేది కాదు. అందువల్ల కంప్లీట్గా అంటే రెండేళ్ళు మలేరియా ఫీవరు, రెండేళ్ళు బాగుంటాం అన్నమాట. అలాగ ఉండేది షుగర్ ఇండస్ట్రీ, ఫ్లక్చుయేట్ అయ్యేది. దానివల్ల ఎవరు శ్రద్ధ తీసుకోక వీళ్ళేమో వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు చేసుకోవాలి, ప్రైవేట్ సెక్టర్ చేసుకుని రైతులకి కొంత డబ్బు ఇచ్చేవాళ్ళు, అలా ఉండేది. ఇక్కడ మహారాష్ట్రలో ఏం చేసామంటే మేము అప్పుడు ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ కొంతమంది ఏం చెప్పారంటే షుగర్ కేన్ పండటానికి డక్కన్ ప్లేటో, ఇది డక్కన్ ప్లేటో అంటారు, నల్ల రేగడి మట్టి, ఇది బ్యూటిఫుల్ అగ్రో క్లైమాటిక్ జోన్. ఇది అగ్రికల్చర్ ప్రమాణం, వాటర్ లేదు, క్లైమేట్ ప్రమాణం ఇది షుగర్ కేన్కి బెస్ట్ ఏరియా. ఇంతకంటే బెస్ట్ ఏరియా ఇండియాలో ఎక్కడ లేదని చెప్పి చెప్పారు వాళ్ళు. అయితే నీరు లేదు, వాటర్ లేదు, ఎందుకంటే ఇదంతా డక్ అండ్ ట్రాప్ వాల్కానిక్ ల్యాండ్. నీళ్లు లేకపోవడం వల్ల ఎవరు కూడా పండించలేదు. ఇది మహారాష్ట్ర అంతా కూడా వాటర్ రెయిన్ డిపెండెంట్. ఆ పరిస్థితుల్లో మరి ఎలాగ షుగర్ కేన్? కొంతమంది ట్రై చేశారు పండించడానికి, ఎవరి దగ్గర అయితే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉందో బ్రహ్మాండంగా పండింది. సో దెన్ వీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, వాటర్ రిసోర్సెస్ డెవలప్ చేయాలని చెప్పేసి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీస్ అని చెప్పేసి చిన్న చిన్న నదులు కాలువలు అలాంటి వాటిల్లో ఒక్క కాలువ కూడా వదలలేదు, ఒక్క రివర్ కూడా వదలలేదు, లిఫ్ట్స్ పెట్టి లిఫ్ట్స్లో ఉండి వాటర్ 15 కిలోమీటర్లు తీసుకెళ్ళి రైతులు కోఆపరేటివ్ సెక్టర్లో అలా పెట్టి పండించడం మొదలెట్టారు. తర్వాత అందువల్ల షుగర్ కేన్ పండించాలంటే కోఆపరేటివ్ సెక్టర్లో తప్పించేది కుదరదని చెప్పేసి ఒక ఫార్ములా ఒకటి తయారు చేసాం. ఇదంతా ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఈ ఫార్ములా ఏమిటంటే ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఉందంటే 1500 టన్నులు క్రష్ చేయాలి. అది ప్రతిరోజును క్రష్ చేస్తేనే దాని వయబిలిటీ ఉంటుంది. 1500 టన్నులు క్రష్ చేయాలంటే ఒక్కొక్క ఎకరంలో 30 or 35 టన్నులు పండుతున్నాయి అనుకుంటే మల్టిప్లై చేయండి, అంత ఎకరేజ్ ఉండాలి మీకు. ఎకరేజ్ ఈజ్ లింక్ టు ది కెపాసిటీ ఆఫ్ ది ఫ్యాక్టరీ. అంత ఎకరేజ్ ఉంటే మరి కొంతమంది షుగర్ మరి మహారాష్ట్రలో యూపీలో లాగా షుగర్ కేన్ ప్రైసెస్ బాగా ఉన్నాయని చెప్పేసి అంతకంటే ఎక్కువ పండిస్తే ప్రైసెస్ పడిపోతాయి. అందుకని అంతకంటే ఎక్కువ పండించడానికి వీల్లేదు, అంతకంటే తక్కువ పండించడానికి వీల్లేదు. సరిగ్గా మేము షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ ఎంత ఉందో, ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ అంతే మీరు పండించాలి. ఎక్కువ పండించుకుంటే అది మేము తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాకు లేదు. షుగర్ ఫ్యాక్టరీ నీ ఇష్టం వచ్చింది నీవు చేసుకోవచ్చు, తక్కువ పండిస్తే మటుకు నేను మెంబర్షిప్లోంచి తీసేస్తాం. నాలుగు గోడల మధ్యలో పెట్టేసి ఎవరిది ఫ్యాక్టరీ? వాళ్ళదే, ఇట్స్ ఎ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. ప్రైవేట్ది వాడిది కాదు, నీదే షుగర్ ఫ్యాక్టరీ. నీ షుగర్ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా నడవాలంటే ఇది ఒక్కటే పద్ధతి అని ఆ షుగర్ కేన్ ఏకరేజీ, షుగర్ కేన్ క్రషింగ్ కెపాసిటీ దీన్ని బట్టి అది ఒకసారి ఏరియా సెటిల్ అయిపోయిన తర్వాత షుగర్ కేన్ ఏరియా ప్రతి ఎకరానికి నీవు 1000 రూపాయలు 2000 3000 షేర్ క్యాపిటల్ ఇవ్వాలి మొట్టమొదట. ఆ షేర్ క్యాపిటల్ కూడా ఎలాగ డిసైడ్ చేసాము, ఈ షుగర్ మెషినరీ అంతా కొని షుగర్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలంటే 10 కోట్లు అవుతుంది నీకు. ఈ 10 కోట్లు కూడా మీ దగ్గర నుంచి రావాలి, అందులో కొంత వస్తే చాలు, కొంత గవర్నమెంట్ ఇస్తుంది యాజ్ షేర్ క్యాపిటల్. 3 కోట్లు కావాలనుకోండి, 30,000 మంది వీళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి 1000 రూపాయలు అయింది. కంప్లీట్ ఒకదానికి ఒక లింక్ వేసి పెట్టేసి ఏకరేజ్ ఈజ్ లింక్ టు షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఈజ్ లింక్ టు ది క్యాపిటల్ రిక్వైర్డ్, దిస్ ఈజ్ లింక్ టు ది షుగర్ కేన్ క్రషింగ్ కెపాసిటీ ఆఫ్ ది పీపుల్, అదంతా పెట్టేసి చేయటం వల్ల ఇంకో పద్ధతి ఏం చేసామంటే షుగర్ పండించిన వాడికి షుగర్ కేన్ సప్లై చేయగానే వాడికి అడ్వాన్స్ అని ఇస్తాం ముందు. అబ్బాయి ఈ సంవత్సరం ఎంత రేట్ వస్తుందో మనకు తెలియదు, షుగర్ అమ్మిన తర్వాత కానీ తెలియదు మనకి ఎంత రేట్ వస్తుంది, కానీ అడ్వాన్స్ మీకు ఇస్తున్నాం. అడ్వాన్స్ అయిపోయిన తర్వాత
ఒక సెకండ్ అడ్వాన్స్ ఆల్సో వీ వుడ్ గివ్ యూ. కానీ ఫైనల్ క్రషింగ్ అయిపోయి షుగర్ అమ్మేసి ప్రైస్ వచ్చినప్పుడు వీ వుడ్ ప్లవ్ ఇట్ బ్యాక్ టు యూ కంప్లీట్లీ. మాకు ప్రాసెసింగ్ కాస్ట్ ఎంత అయిందో అంత కాస్ట్ ఉంచేసుకుని ఫ్యాక్టరీ దగ్గర ప్రతిమా డబ్బు అంతా కూడా యాజ్ షుగర్ కేన్ ప్రైస్ అని చెప్పేసి ఇచ్చేస్తాం మనం. సో షుగర్ కేన్ ప్రైస్ మొట్టమొదటి డిసైడ్ చేయట్లేదు, ఆఖరికి డిసైడ్ చేస్తున్నాం. ఒక అడ్వాన్స్ ఇస్తున్నాం ముందు. షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఏమి మిగలట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇది మరి ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎలా జరుగుతుందో చూడండి. వాడు ఏం చేస్తాడు, ముందే డిక్లేర్ చేస్తాడు ఇంత ప్రైస్ ఇస్తాను మీకు అని చెప్పేసి. ఆ ప్రైస్ ఇష్టం ఉన్న వాళ్ళు వేస్తారు, ఇష్టం లేని వాళ్ళు వేయరు. అది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే ఓకే, మినిమం ప్రైస్, అది మ్యాక్సిమం ప్రైస్ కాదు. అది షుగర్ అమ్మేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా అతను తీసుకుంటాడు. ఎవరు? ద ప్రైవేట్ ఫ్యాక్టరీ ఓనర్. సో ఇట్స్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ దిస్ వన్ అనమాట. ఇప్పుడు ఇదంతా చేసేవాళ్ళు ఎవరు? రైతుల దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళి ఒరే నీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నీ నువ్వు పెట్టించుకోమని. గవర్నమెంట్ వల్ల జరిగే పని కాదు ఇది, ప్రజలే చేయాలి. ప్రజల్లో ఎవరు చేయాలి, వాళ్ళకి ఎవడైతే లీడర్ ఉన్నాడో విలేజ్లో కానీ పేటలో కానీ వార్డులో కానీ, వాడు చెప్తే, ఎవడి మీద ఏదో నమ్మకం ఉందో వాడు చెప్తే వాడు చేస్తాడు. అలాగా ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ పండించడం, షుగర్ కేన్ గ్రోకి మంచి షుగర్ కేన్ సీడ్ ఎక్కడి నుంచి, కోయంబత్తూరులో ఉంది, ఫలానా చోటు ఉంది, వీళ్ళంతా కూడా తెలివిగల రైతులండి. వెళ్ళి చదువులేదు బట్ తెలివి మటుకు బ్రహ్మాండమైన తెలివి. సో అది అంతా తీసుకొచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ డిస్కస్ చేయడానికి, మరి మిషనరీ కొనడానికి అక్కడ వాళ్ళ తెలివితేటలు కొంచెం తక్కువ పడతాయి. అక్కడ బాలాంటి వాళ్ళ హెల్ప్, ఏదో ఇండియాలోనూ బయట ఉన్న షుగర్ ఫ్యాక్టరీ షుగర్ మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు వాళ్ళు, వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలా, ఎలా ప్రైసెస్ ఫిక్స్ చేయాలా. అది తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఈ షుగర్ కేన్ ప్రైస్ అంతా ఇచ్చేసిన తర్వాత ఇచ్చే ముందు ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అని ప్రతి టన్నుకి 5 రూపాయలను 10 రూపాయలను, ఇప్పుడు 180,000 టన్నులు క్రష్ చేయాలి సంవత్సరంలో. 1500 అన్నాను కదా పర్ డే, మరి 3 మంత్స్ 4 మంత్స్ రన్ చేస్తుంది. 3 మంత్స్ అంటే 150,000 అయిపోయింది కదా. సో 150,000 టన్నులు క్రష్ చేయాలా, టన్నుకి 10 రూపాయలు అని చెప్పేసి తీసుకుంటారు. సో 1,10,000 × 10 అంటే 15 లక్షలు అయింది రూపాయలు ఏరియా డెవలప్. ఈ ఏరియా డెవలప్మెంట్ ఫండ్తో ఏం చేస్తారు, మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కొన్ని ఇంప్రూవ్ చేయడం, లేకపోతే పిగరీస్ అని పెట్టడం, పిగ్స్ మన సీమ పందులు, లేకపోతే పౌల్ట్రీస్ పెట్టడం, లేకపోతే నర్సరీ స్కూల్స్ పెట్టడం, ప్రైమరీ స్కూల్స్, లేకపోతే క్యాటిల్ డైరీ ఫార్మింగ్ పెట్టడం, ప్రతి రైతుకి 2 3 ఇచ్చి ఇలాగా ఆన్సిలరీ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేశారు. ఇవి ఇన్ కోర్స్ ఆఫ్ టైం, ఇన్ 10 ఇయర్స్ టైం దే హావ్ బికమ్ నౌ యూనివర్సిటీస్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఆల్ రన్ బై షుగర్ ఫ్యాక్టరీస్. ప్రవరా నగర్ అని ఒకటి ఉంది, మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఒకసారి. ప్రవరా నగర్ షుగర్ ఫ్యాక్టరీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఇన్ ది కంట్రీ. ఇంజనీరింగ్ 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ కాలేజ్ ఉంది, తర్వాత ఇట్ ఈస్ ఆల్సో డిక్లేర్డ్ యాజ్ అ డీమ్డ్ యూనివర్సిటీ. తర్వాత ఈ షుగర్ కేన్ క్రష్ చేసిన తర్వాత మొలాసెస్ అని వస్తుంది, నల్లగా ఉంటుంది పాకంలాగాను, తేనె పాకం అనో ఏదో అంటారు మన వాళ్ళు తెలుగులో. దీని నుంచి ఏం చేయాలా, అది అంతకుముందు వదిలేస్తూ ఉండేవాళ్ళు అలా నదుల్లోకి. ఇవి మన పశువులు తాగి చచ్చిపోతూ ఉండే, డయోరియా వచ్చి, డిసెంట్రీ వచ్చి, అలాగా ఇదేం చేయాలా. తర్వాత బెగాస్ అని వస్తుంది, బెగాస్ అంటే ఈ పిప్పి మన షుగర్, దీన్ని ఏం చేయాలా. ఇవన్నీ మేము హెల్ప్ చేసాం, అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో. పిప్పి కూడా చాలా రకాలు, కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఏమో షుగర్ పవర్ జనరేషన్, ఈ షుగర్ ఫ్యాక్టరీకి కావాల్సిన పవర్ అంతా కూడా అదే జనరేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ క్యాప్టివ్ జనరేషన్ ఇది. రెండోది బెగాస్ నుంచి పేపర్ తయారు చేయొచ్చు, న్యూస్ పేపర్, న్యూస్ ప్రింట్ ఈజ్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్ ఆఫ్ దట్. తర్వాత క్రాఫ్ట్ పేపర్ అంటే ప్యాకింగ్ పేపర్ ఈజ్ ఆల్ ప్రిపేర్డ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ గుడ్ క్వాలిటీ పేపర్ ఈజ్ ప్రిపేర్డ్ అవుట్ ఆఫ్ దట్ బెగాస్. దెన్ మొలాసెస్ నుంచి ఆల్కహాల్ తయారు చేస్తారు, ఆల్కహాల్ నుంచి లిక్కర్స్ తాగే డ్రింక్స్ గింక్స్ అన్ని తయారు, అనేక కెమికల్స్ తయారు చేస్తారు అందులోంచి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా ఒక 30 సంవత్సరాల్లో ఇది ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ డెవలప్మెంట్. ఈ నేను 5 ఏళ్ళ నుండి వచ్చేసాను, అయితే ఈ షుగర్ ఇండస్ట్రీ యొక్క కీర్తి, దాని యొక్క
ఒక 30 ఏళ్లలో బ్రహ్మాండమైన చేంజ్ వచ్చేసింది. అందుకని ప్రతి షుగర్ ఫ్యాక్టరీ మంత్రులు వీళ్ళంతా కూడా మంత్రిత్వానికంటే షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ అవడానికి దే వుడ్ ప్రిఫర్. ఓకే, నాకు మహారాష్ట్ర షుగర్ కేన్ అదే షుగర్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ అని ఉండేది, ఈ కోఆపరేటివ్. 49 మంది షుగర్ ఫ్యాక్టరీలు అని చెప్పాను కదా, 49 మంది మెంబర్లు ఉండేవాళ్ళు మాకు. 49 మందిలో దాదాపు 40 మంది మంత్రులు. బోర్డు మీటింగ్కి నేను ఐ యూస్ టు బి ది మెయిన్ పర్సన్, బట్ 40 మంది మంత్రులు ఉండేవాళ్ళు నా బోర్డు మీటింగ్లో. అంత పవర్ఫుల్ బాడీ అనమాట అది. అది ఆ పవర్ తర్వాత వాళ్ళకి తలకెక్కి కొంచెం చెడిపోయిన తర్వాత, ఆ వెళ్లే ముందు ఎన్టీ రామారావు గారి సంగతి ఒకటి చెప్పాలి మీకు. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన నన్ను గురించి విన్నాడు. విని పద్మనాభయ్య, నాకు తెలియదు ఆయన, పద్మనాభయ్య నీకు చాలా బాగా పనిచేసావని అందరూ చెప్తారు. ఇక్కడికి వచ్చి మా షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ ఒకసారి చూడొచ్చు కదా, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇవి ఏ విధంగా పనిచేయాలి మీరు కొంచెం రికమెండేషన్స్ ఇవ్వండి నన్ను అంటే నేను వచ్చాను. వచ్చి నూజివీడు షుగర్ ఫ్యాక్టరీ, తర్వాత చిత్తూరులో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఏటి కొప్పగల ఒకటి ఉంది, అలాగా 5-6 షుగర్ ఫ్యాక్టరీలు విజిట్ చేసి ఇప్పటికీ మీకు ఎంత గుర్తున్నాయండి అన్ని ఊరు పేరుతో సహా. యా, అది విజిట్ చేసి ఆయనకి చెబుదాం అనుకుంటుండగానే ఆయనే ఫోన్ చేసి మరి మీ రిపోర్ట్ ఇంతవరకు రాలేదు అన్నాడు ఆయన. అంటే రిపోర్ట్ అక్కర్లేదండి, నేను ఓరల్గా చెప్పగలను మీకు, అంత 2 నిమిషాల్లో చెప్తాను. అంటే ఆయన టైం ఇచ్చాడు, టైం ఇస్తే వెళితే ఏమి మరి మహారాష్ట్రలో అంత బాగా పనిచేస్తున్నాయి, ఇక్కడ అంత పని చేయట్లేదు, కారణం ఏంటి అని అడిగాడు. కారణం చెప్తానండి, మహారాష్ట్రలో ఏం చేస్తారంటే ఈ షుగర్ ఫ్యాక్టరీకి షేర్ క్యాపిటల్ కావాలి కదా, కలెక్ట్ చేయాలి కదా ప్రజలందరి దగ్గర నుంచి, చేసిన తర్వాత మరి మిషనరీకి ఆర్డర్ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవన్నీ సరిగ్గా జరిగేటట్టు చూస్తారు ముందు. అక్కడ లీడర్షిప్ జరిగి ప్రజలకు కావాల్సింది మెంబర్షిప్ కావాల్సిన ఇదిగో నేను చెప్పాను ఏరియా డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తారు. ఒక 5-7 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు కొంచెం కరప్షన్ పెరుగుతుంది. ఇది లీడర్షిప్ వీళ్ళకి అంత ఇది వచ్చిన తర్వాత నేను ఇంత చేశాను నాకే ఓటేయాలా అది ఇదని ఇది చేయటం, తర్వాత వీడి ఇష్టం ఉన్నవాడికి ట్రాక్టర్సు జీప్లు ఇవ్వటం, ఇష్టం లేని వాళ్ళకి ఏదో చేయటం, ఇష్టం ఉన్న వాళ్ళకి షుగర్ కేన్ టైంలో కట్ చేయటం, ఇష్టం లేని వాళ్ళ మీద ఆపోజిట్ పార్టీ వాడి మీద కొంచెం లేట్గా ఇది చేయటం, ఇలాగ ప్యాట్రనైజ్ పొలిటికల్ ప్యాట్రనైజ్ అంతాను. ఆ పొలిటికల్ కరప్షన్ 5-10 ఏళ్ళు అయిన తర్వాత డెవలప్ అవుతుంది మహారాష్ట్రలో, లేదని కాదు. ఇక్కడ ఎలా డెవలప్ అవుతుందంటే షుగర్ ఫ్యాక్టరీ కోసం షేర్ క్యాపిటల్ కలెక్ట్ చేయగానే అందులో కొంత షేర్ మనకి వెళ్ళిపోవాలి చైర్మన్కి, అక్కడే మొదలైపోయింది మొదలు. షుగర్ ఫ్యాక్టరీ ఆర్డర్ ఇస్తుంటే ఆర్డర్లో కొంత కిక్ బ్యాక్ మళ్ళీ రావాలా మనకి, మీరు ఎలా చేస్తే షుగర్ ఫ్యాక్టరీ ఎలా వస్తుందండి? అసలు షుగర్ ఫ్యాక్టరీ రావట్లేదు మీకు, కలెక్ట్ చేసిన షేర్ క్యాపిటల్ ఇట్స్ బీయింగ్ వేస్టెడ్. సో ఏమి మరి లీడర్షిప్లో దీనికి కారణం ఏంటి? లీడర్షిప్ నేనేం చేయగలను, అది లీడర్షిప్ లోపం, అది మీరు డెవలప్ చేయాలి. అది ఈ ఈ చేంజ్ రానంత వరకు షుగర్ ఫ్యాక్టరీ సక్సెస్ కావాలని నేను చెప్పాను. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు ఒక పరిస్థితి చూడండి, ఒక్క షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా దెబ్బతిన్నాయి, దెబ్బతిని చాలా వరకు హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ సిక్ నౌ, బట్ ఉద్యోగంలో ఇది పీరియడ్ 30 ఏళ్ళు చేశారు. 30 ఏళ్ళు చాలు ఒక మనిషి లైఫ్లో, 30 ఏళ్ళు చాలా గొప్పది. పడిపోయింది ఇప్పుడు మళ్ళీ వస్తాయి, కానీ మహారాష్ట్ర ఆంధ్రలో ఒక్క సక్సెస్ఫుల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా చూడలేదు నేను. లీడర్షిప్ క్వశ్చన్. అందుకని విపరీతమైన భక్తి నాకు వీళ్ళంటేనే, లీడర్స్ అంటేనే. ఈ చదువుకుని వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చుంది మీరు అని చెప్పేసి వాళ్ళు. అందులో ఒక ఆయన ఉన్నాడు రత్నప్ప కుంభార్ అని, ఆయన కుంభార్ అంటే పాటర్ మన కుమ్మరి, కుమ్మరికి మరాఠాలో కుంభార్ అంటారు, అలాగా అలాంటి పేర్లే అందరు వాళ్ళు. వాళ్ళ సర్నేమ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది కాస్ట్ అనమాట. లోహార్ అంటే మన కమరి, ఒక లోహార్ ఒక చైర్మన్ మాకు, కుంభార్ ఒక చైర్మన్ మాకు, కులవృత్తి వాళ్ళ ఇదనమాట. సో యాటిట్యూడ్ రావాలండి ఆఫీసర్స్లో, అప్పుడే దేశం డెవలప్ అవుతుంది. దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ గ్రేటర్ డీటెయిల్. ఇంకో విషయం కూడా చెప్తాను షుగర్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయే ముందు, ఇంకో కారణం ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీలో చేయడం. ఇప్పుడు యూపీది ఇక్కడిది కంపేర్ చేశాను మీకు, దీనివల్ల మహారాష్ట్ర హెస్ బికమ్ 1 స్టేట్ ఇన్ షుగర్ ప్రొడక్షన్ ఇన్ ది కంట్రీ, అండ్ యూపీ అండ్ బీహార్ హావ్ బీన్ వాష్డ్ అవుట్ కంప్లీట్లీ. సరే ఈ విషయం చెప్పండి, సివిల్స్ రాసిన తర్వాత మీ పెళ్ళైంది అన్నారు, నిజం చెప్పాలి?
కట్నం ఎంత తీసుకున్నారు? కట్నం అంటూ నేనేం తీసుకోలేదు, బట్ వాళ్ళు దే హ్యావ్ రిటర్న్ ప్రాపర్టీ ఆన్ హర్ నేమ్. వాట్ ఎవర్ ప్రాపర్టీ ఈజ్ దేర్ హర్ ప్రాపర్టీ, ఇట్ హెస్ కమ్ అలాంగ్ విత్ హర్ జ్యువెలరీ గ్యువెలరీ అండ్ ఆల్ దాట్. సో ఫర్ ఏదో ఆడపడుచు కట్నం అని సివిల్స్ లేదు, ఆడపడుచు కట్నం అని చెప్పేసి సమ్ 20,000 ఆర్ 30,000 దే హ్యాడ్ గివెన్ టు మై సిస్టర్. దట్స్ ఆల్ దట్ వాస్ టేకెన్. ఇన్ఫ్యాక్ట్ ఐ మస్ట్ టెల్ యూ, మాకు ఐఏఎస్ ఆఫీసర్గా జీతం 300 రూపాయలు ఆ రోజుల్లో. 300 మొట్టమొదటి సంవత్సరం ఇంక్రిమెంట్ లేదు, రెండో సంవత్సరం 50 రూపాయలు ఇంక్రిమెంట్. ఈ 300 రూపాయల్లో లైఫ్ జరిగేది కాదు, 20 రోజులు అవ్వగానే ఇది. అందులో నేను కొంచెం మనుషులతో కలవటం, సోషల్ ఇది ఉండటం వల్ల అనేక మందిని ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, టీ ఇవ్వటం, కాఫీ ఇవ్వటం, లేకపోతే డిన్నర్కి రమ్మటం ఒకళ్ళనో ఇద్దరినో ఇలా జరుగుతుండేది. అప్పుడు అసలు లైఫ్ జరగటమే చాలా కష్టంగా ఉండేది. సో ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మై వైఫ్స్ ప్రాపర్టీ, హర్ ల్యాండ్స్. ఆవిడికి ల్యాండ్ రెంట్ వచ్చేది కదా, శిస్తు అంటారు కౌలు. బట్ మై వైఫ్స్ సపోర్ట్, హర్ ఇన్కమ్ కమింగ్, ఐ వుంట్ హ్యావ్ సర్వైవ్. సో దట్ వాస్ ది థింగ్. సో మీరు, నేను చెప్పారు మీరు బ్రాహ్మిన్ అని, బ్రాహ్మిన్ అమ్మాయిని నేను అది పట్టుకొస్తానని. నేను ఐఎమ్ ఏ నాన్ వెజిటేరియన్. అండ్ మాకు సినిమా ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు బాంబేలో, మల్లికార్జునరావు అని, పర్వతనేని మల్లికార్జునరావు అని. ఆయన మంచి తిండి అంటే ఆయన చాలా ఇంట్రెస్ట్, బాగా తింటాడు ఆయన, నాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఆయనకి ఇంటికి వస్తే ఆయన వస్తున్నాడని చెప్పేసి ఒక కోడి నోదాన్ని తీసుకొచ్చి కోసేవాడు, చికెన్. అయితే నాకు ఇద్దరు పిల్లలు, అప్పుడు ఇద్దరు పిల్లలు అనమాట, గ్రోయింగ్. అందులో పెద్దవాడు, వాడు కూడా తిండి మోతు కొంచెం, ముగ్గురు తర్వాత వచ్చాడు, ఆ మూడో వాడు తర్వాత వచ్చాడు. సో ఆయన మల్లికార్జునరావు గారు భోజనానికి వస్తున్నాయంటే వీడికి అసలు ఇష్టం ఉండేది కాదు మా వాడికి, ఎందుకంటే ఆ వన్ చికెన్, అందుకంటే వీ కుంట్ ఎఫర్ట్ మోర్, అది కంప్లీట్గా ఆయనే తినేసేవాడు. వీడికి ఉండగా ఒక్క ముక్క కూడా ఉండకుండాను. వీడు రోజంతా వాడి మొహం చూడాలి మేము, మా కుర్రాడు పెద్దవాడి మొహం అనమాట, అలా ఉండేది. సో దేర్ వాజ్ నో క్వశ్చన్ ఆఫ్ దిస్ వన్. బట్ అక్కడ నుంచి మీరు తర్వాత ఎక్కడికి వెళ్ళారు సార్? ఎక్కడ చార్జ్ తీసుకున్నారు? నేను వెళ్ళటం నేను కొల్లాపూర్ వెళ్ళాను. కొల్లాపూర్లో అదే ఇట్ ఈస్ ద సెంటర్ ఫర్ షుగర్ ఇండస్ట్రీ. అప్పుడు నేను షుగర్ ఇండస్ట్రీలో లేను, అప్పుడు ఐ వాజ్ ఓన్లీ అసిస్టెంట్ కలెక్టర్, ప్రాంత ఆఫీసర్, సబ్ కలెక్టర్ కొల్లాపూర్ జిల్లా. కొల్లాపూర్లో 5 నదులు ఉన్నాయి, అన్నీ కూడా ట్రిబ్యూటరీస్ టు కృష్ణ. కృష్ణ ఇట్ సెల్ఫ్ ఒక చిన్న కాలువలాగా ఉండేది అక్కడ. అక్కడ మహాబలేశ్వర్ నుంచే కదా అది వచ్చింది, అది కృష్ణ. ఈ కృష్ణకి 5 ఉండే, వేద్ గంగ, పంచగంగ, దూద్ గంగ, ఇంకోటి ఏదో గంగ, అలా 5 గంగాస్ అనమాట, చిన్న చిన్న స్ట్రీమ్స్. వాటన్నిటి మీద కూడా ఒక్క చుక్క వేస్ట్ కాకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీస్ ఉండే. ఇవంతా నాకు ఐ ఓపెనర్, ఎంత నేర్చుకోవటం. సో అది అయిపోయిన తర్వాత నేను, అలాగే మీరు అంటే అప్పుడు మీరు తీసుకున్నప్పుడు చార్జ్ చేసినప్పుడు పిఎం ఎవరు ఉండేవారండి మనకి ఇక్కడ ఇండియాలో? పిఎం అప్పుడు పిఎం ఇందిరాగాంధీ. చూసారా మీరు కలవడం జరిగిందా? ఎందుకంటే ఇందిరాగాంధీ, ఐ హావ్ గాట్ ఫోటోగ్రాఫ్స్ హియర్ విత్ ఇందిరాగాంధీ. అంటే ఆవిడతో మీకున్న అంటే చాలా సంవత్సరాలు పనిచేశారు. అంటే 61లో నేను జాయిన్ అయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ వాస్ స్టిల్ దేర్. కలవడం జరిగిందా మీరు ఆయన్ని? ఏమండి? యా యా యా. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఉండేవాడు. సో నెహ్రూ గారు తర్వాత పోయాడు కదా, ఇప్పుడు 63లోనే ఇప్పుడు పోయాడు ఆయన, 62 ఎండ్. తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ నేను నాసిక్ కలెక్టర్గా ఉన్నప్పుడు నా జిల్లాకు వచ్చింది ఆవిడ. దర్ ఈస్ అ ఫోటోగ్రాఫ్ విత్ మై చిల్డ్రన్ అండ్ మై సెల్ఫ్ విత్ హర్. ఇక్కడ పక్కడే ఇక్కడే ఉంది. మీకు గుర్తుందా ఆ రోజు ఆవిడతో మీరు ఏమేమి మాట్లాడారు, ఏం షేర్ చేసుకున్నారు? అవన్నీ ఎక్కువ గుర్తులేదు, కానీ ఆవిడ అక్కడి నుంచి నాసిక్ నుంచి గుజరాత్ వెళ్తుంది ఆవిడ. ఆవిడ మామూలు డ్రెస్సులోనే వచ్చింది నాసిక్ వరకును. నాసిక్ గెస్ట్ హౌస్లో, ఎయిర్పోర్ట్లోనే గెస్ట్ హౌస్లో లోపలికి చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. వెళ్ళి కంప్లీట్ డ్రెస్ మార్చుకుని గుజరాతీ సారీ ఈడీ కొట్టుకుని వేడికి వచ్చింది అనమాట. గుజరాతీ వాళ్ళు ఇది ఇలా వేసుకోరు, ఇటు పక్క వేసుకుంటారు ఇది కుడివైపున. సో ఇమీడియట్లీ షీఈస్ అకార్డింగ్ టు స్టేట్ అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రిమెంబర్. షీ డిడ్ టాక్ మచ్, షీ వాస్ దేర్ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్లో ఏమిటి జిల్లాలో జరుగుతుంది అది ఇది అని చెప్పేసి ఆవిడ అదనమాట. సో యశ్వంతరావు చవాన్ వాజ్ ది
చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర అట్ దట్ పర్టికులర్ టైం. అక్కడి నుంచి సబ్ కలెక్టర్ నేను సావంత్వాడి అని ఒక ఒక చిన్న రాజరికం అనమాట, ఇది ప్రిన్స్లీ స్టేట్ విచ్ వాజ్ మర్జ్డ్ విత్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇట్ ఈస్ ఆన్ ద బోర్డర్ ఆఫ్ గోవా. అక్కడికి వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత జల్గావ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఖాందేశ్, వెస్ట్ ఖాందేశ్, ఈస్ట్ ఖాందేశ్ అని మన ఇదేనమాట. మంచి భూమి, అక్కడ కూడా ప్రాబ్లం యూనో డక్కన్ ట్రాప్స్, అండర్ గ్రౌండ్ వాటర్ ఉండేది కాదు. అండర్ గ్రౌండ్ వాటర్ కోసం 300 అడుగులు వెళ్ళాలి, వెళ్తే కానీ వాటర్ ఉండేది కాదు. బట్ దే హ్యావ్ ట్యాప్డ్ ఆల్ దట్. సో కోఆపరేటివ్ సెక్టర్లో, ఆ కోఆపరేటివ్ సెక్టర్ అంటే అమితమైన ప్రేమ అండి నాకు, అండ్ గొప్ప ఇది కూడాను. అది మహారాష్ట్రలో కోఆపరేటివ్ పద్ధతి, కోఆపరేటివ్ ప్రైవేట్ సెక్టర్ ఎలాగో, పబ్లిక్ సెక్టర్ ఎలాగో, గవర్నమెంట్ సెక్టర్ ఎలాగో, కోఆపరేటివ్ సెక్టర్ కోఆపరేటివ్లో పనిచేయటం అనమాట. అన్ని రకాల కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. ది మోస్ట్ సక్సెస్ఫుల్ వర్ షుగర్ ఫ్యాక్టరీస్. ద సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ వర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. ఇప్పుడు బాంబేలో విపరీతమైన హౌసింగ్ ఉంది, అన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్. గవర్నమెంట్ దగ్గర ఎక్కడో ల్యాండ్ తీసుకోవడం లేకపోతే కొనుక్కోవడం, కొంత సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ది, బట్ అదర్వైజ్ దే రన్ ఇట్ ఆన్ దేర్ ఓన్. ఇక్కడ మన కోఆపరేటివ్ సొసైటీస్ లేవు. ఇక్కడ ఇప్పుడు ఉన్న బిల్డింగ్స్ అంతా కూడా ఎవడో బిల్డర్స్ తయారు చేసి అమ్మినివి అంతే, ఒక గ్రూపు వాళ్ళకేమో ఆదిత్య సొసైటీ అని నీవు పేరు పెట్టుకో, నీవే రన్ చేయమని చెప్పి చెప్తారు. బట్ కోఆపరేటివ్స్ కావు. కోఆపరేటివ్స్ ఆర్ ఏ గ్రేట్ థింగ్. కోఆపరేటివ్ హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్, వార్డ్మెన్, నర్సెస్, ఎవ్రీబడి గాట్ టుగెదర్ అండ్ దెన్ రన్ బికాస్ దే ఆర్ ది ఓనర్స్, యు నో ఆఫ్ దట్. బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్, దిస్ ఇస్ అనదర్ వెరీ గుడ్ వన్. సో అలాగే గుజరాత్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ కోఆపరేటివ్స్. లేదండి, గుజరాత్లో వెళ్తూ ఉండేవాడిని నేను. షుగర్ ఫ్యాక్టరీ, షుగర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఇండియాలో తిరగని ప్లేస్ లేదు. ఎందుకంటే ఐ యూజ్ టు బి కాల్డ్ యాజ్ అన్ అడ్వైజర్. ప్రతి షుగర్ ఇండస్ట్రీ ఉన్న స్టేట్ కూడా దే యూజ్ టు కాల్ మీ టు గివ్ దెమ్ అడ్వైస్. ఇప్పుడు ఈయన ఎన్టీ రామారావు గారు ఎలా కేకేశారో అలాగా అదే పద్ధతిలో గుజరాత్ వెళ్ళాను నేను. గుజరాత్ గురించి, గుజరాత్లో కాటన్ మార్కెటింగ్ సొసైటీస్, కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత మిల్క్ మార్కెటింగ్ సొసైటీ, ఎప్పుడు చెప్పటం మర్చిపోయాను. అమూల్ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అమూల్ డైరీ అని ఉంది కదా, అమూల్ అంటే ఏమిటో తెలిసినా మీకు, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇట్ ఈస్ అ కోఆపరేటివ్. సో అలాగే నేను ఐ ఆల్సో వర్క్ లేటర్ యాజ్ డైరీ డెవలప్మెంట్ కమిషనర్, అంటే మిల్క్ కమిషనర్ మహారాష్ట్ర. ఎందులో పెడితే అందులో మాత్రం దాని అంత తెలిసేసారు, సమస్య లేకుండా. ఎక్కడ సమస్య ఉంది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ వన్ కదా. ఇప్పుడు మిల్క్కి వచ్చాం కాబట్టి మిల్క్ సంగతి చెప్తాను నేను. నేను బాంబే వెళ్ళానని చెప్పాను కదా, నేను మా అబ్బాయి ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్ళంగానే ఇల్లు చాలా కష్టం, బాంబేలో ఇల్లు దొరకడం. సో ఎక్కడో ఎమ్మెల్యే హాస్టల్లో ఒక రూమ్ ఇస్తారు, ఒక చిన్న రూము. ఆ రూమ్లో ఉండేవాడిని, ఒకటే రూము, ఈ కార్నర్లో కిచెన్, మన స్టవ్ అనమాట వండుకోవడానికి, బాత్రూము ఒక రూమ్ అంతే. మరి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ గురించి చాలామంది ఉండేవాళ్ళు, అనేక మంది వచ్చి అందరం కింద పరుపులు వేసుకుని అందులోనే ఒకటి నెత్తి మీద ఒకటి కాళ్ళు వేసుకుని పడుకోవటమే, ఆడ మగ అందరం కలిసి అక్కడ. సో ఇల్లు దొరకడం ఒకటి ప్రాబ్లం, అది కూడా ఒక డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దట్ కాడర్ అండ్ తతిమా కాడర్స్లో. తర్వాత బాంబే ఈజ్ అన్ ఇండస్ట్రియలైజ్ సిటీ, అక్కడ లైమ్ లైట్లకు వచ్చే వాళ్ళంతా ఎవరంటే ఇండస్ట్రియలిస్ట్, లేకపోతే ఫిలిం స్టార్స్, బికాజ్ ఇట్ ఇస్ ఎ ఫిలిం దిస్ వన్. నోబడీ బాదర్స్ అబౌట్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ మహారాష్ట్ర. యూ హెవ్ టు మేక్ యువర్ ఓన్ మార్క్ బై యువర్ వర్క్. ఇక్కడ ఐఏఎస్ ఈజ్ ఎ స్టాంప్, అది ఉంటే చాలు ఇంకా ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చునన్న పద్ధతి అనమాట ఇక్కడ మనుషులకి. సో అక్కడ వెళ్ళగానే వాళ్ళు ఏమన్నారంటే, మిల్క్ కోసం చూస్తే పార్సీ డైరీ ఫామ్ అని ఉండేది, ప్రైవేట్ కంపెనీ. మిల్క్ చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ, గవర్నమెంట్ మిల్క్ అంటే 3 రెట్లు ఎక్కువ రేటు ఉండేది అనమాట, షార్టేజ్, విపరీతమైన షార్టేజ్ వల్ల. మరి మిల్క్ కార్డు కావాలి నాకు ఎలాగంటే, మిల్క్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట నేను. మిల్క్ కమిషనర్, డైరీ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్, వాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి నాకు చిన్న పిల్లడు ఉన్నాయా, 1.5 ఇయర్ ఓల్డ్, పాలు అవసరం ఉంది, నాకు కార్డు ఇవ్వమంటే,
నా పవర్స్ లేవు, ఆయన మంత్రి గారు తీసేసుకున్నాడు పవర్స్ అంతా కూడాను, అవుట్ ఆఫ్ టర్న్ కార్డు ఇది. ఇంటర్న్ అయితే 3 ఏళ్ళు పడుతుంది, మినిమం వెయిటింగ్ లిస్ట్ ఈస్ 3 ఇయర్స్ ఫర్ గెటింగ్ ఏ మిల్క్ కార్డ్. యూ నో యూఆర్ అన్ యంగర్ జనరేషన్, యూ డోంట్ నో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ షార్టేజెస్. ఎంత షార్టేజెస్ ఉండేవి అంటే ఆ రోజుల్లో మిల్క్ కార్డు కావాలంటే 3 ఏళ్ళు పట్టేది రావడానికి బాంబేలో. అప్పుడు నీకు అవుట్ ఆఫ్ టర్న్ కావాలంటే నీ వెళ్ళి మంత్రి గారినే కలవాలని చెప్పాడు. లక్కీలీ నేను సావంత్ వరల్డ్లో పనిచేశానని చెప్పాను కదా, ఆ జిల్లా మంత్రి గారిది, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్. అప్పుడు ఆయనతో పని పడుతుందని ఎప్పుడు అనుకోలేదు నేను, బట్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఈక్వేషన్ విత్ హిమ్. బాంబే రాగానే ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన టైం ఇచ్చి, సార్ నాకు మిల్క్ కార్డ్ కావాలి సార్, నాకు చిన్నపిల్లడు ఉన్నాడు ఎక్కడ చేయనంటే అంటే ఎంత కావాలన్నాడు ఆయన, 1.5 లీటర్స్ అన్నాను. అంటే అబ్బే ఎలా సరిపోతుంది, 2 లీటర్స్ ఇస్తున్నాను. ఆయన డ్రాయర్ ఓపెన్ చేసి అండర్ లాక్ అండ్ కీ, ఐఎమ్ నాట్ జోకింగ్, అందులోంచి ఇది లాగి దాని మీద పద్మనాభయ్య 2 లీటర్స్ మిల్క్ అని చెప్పేసి ఇచ్చాడనమాట ఆయన నాకు. ఇస్తే నేను నవ్వుతూ ఆయనతో, మరి మా జిల్లాలో ఉన్న మంత్రి కదా, కొన్ని లిబర్టీస్ తీసుకోగలను నేను. సార్ ఇన్ ఫ్యూచర్ హిస్టోరియన్స్ వుడ్ లాఫ్ ఎట్ అస్, చరిత్రకారులు, ఒక మంత్రి గారు మిల్క్ కార్డు ఇవ్వాల్సి వచ్చింది, ఆ పవర్ ఆయన పెట్టుకున్నాడు అని చెప్పేసి చూసి మన మొహం చూసి నవ్వుతారండి రాబోయే చరిత్రకారులు అంటే, అబ్బబ్బే ఏం పర్లేదు, రాబోయే కాలంలో ప్రైమ్ మినిస్టర్ ఇవ్వాల్సి వస్తుందేమో కార్డు, ఇప్పుడు కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఆయన జోక్ చేశాడు అనమాట. సో అప్పుడు నాకు మిల్క్కి సంబంధం లేదు, ఇది ఒక్కటి తప్పించి. అయితే 10 ఏళ్ళు అయిన తర్వాత నేను మిల్క్ కమిషనర్ అయ్యాను, అప్పుడు కూడా ఇదే షార్టేజ్ ఉంది. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇదే షార్టేజ్ ఉంది. ఇదే షార్టేజ్ ఉండి బాంబేలో మిల్క్ లేకపోతే రెవల్యూషన్ వస్తుంది అక్కడ. ఎందుకంటే పొద్దున్నే ప్రతివాడు టీ తాగాలి, కాఫీ తాగాలి. వాడు మిల్క్ బూత్కి వెళ్ళగానే వాడు బూత్లో నుంచి పాల సీసా రావాలి వాడికి. మనం ఇదేమిటి సింపుల్ ఉద్యోగం అనుకుంటాం మనం. ఇప్పుడు మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, బాంబే ప్రొడ్యూస్ చేయదు కదా మిల్క్, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, విలేజెస్లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ విలేజెస్లో ప్రొడ్యూస్ అయిన మిల్క్ మహారాష్ట్ర అంత పెద్ద స్టేట్ నుంచి అదంతా కలెక్ట్ చేసి బాంబే తీసుకొచ్చి బాంబేలో ప్రాసెసింగ్ చేసి మిల్క్ డైరీస్లో ప్యాకేజింగ్ చేసి గ్లాస్ బాటిల్స్లో ఇది చేసి అది అక్కడి నుంచి ప్రతిరోజు పొద్దున్నే 5:30 6 అయ్యేటప్పటికి అక్కడ ఉండాలి, లేకపోతే ప్రజలు తిరగబడతారు ఇంకా పొద్దున్నే మిల్క్ లేకపోతేనే. సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఆపరేషన్, ఇట్స్ లైక్ ఎ మిలిటరీ ఆపరేషన్ లాగా అనమాట ఇది. ఒకరోజు మీకు మిల్క్ లేకపోతే తెలుస్తుంది మీకు. సో అలా పరిస్థితి ఉండేది, మిల్క్ షార్టేజ్ ఉండేది. 3 లీటర్స్ కోటా ఉంటే 1 లీటర్ ఒక బాటిల్ ఇచ్చేవాడు వాడితే అలా జరుగుతుండేది అనమాట. మిల్క్ కమిషనర్ అయిన తర్వాత ఇదంతా చక్కగా స్టడీ చేసి వీ హవ్ కమ్ టు ఎ కంక్లూజన్. అంతకుముందు ఏమయ్యేదంటే, ఇప్పుడు ఆనంద్ అని చెప్పాను కదా అమూల్, ఆయన కురియన్ అని, ఆయన చాలా ఫేమస్ మిల్క్, హీఈస్ కాల్డ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, కురియన్, వికే కురియన్ అని. ఆయన పేరు చాలా ప్రతీతి, ఎందుకంటే అక్కడ గుజరాత్లో చాలా బాగా చేశాడు ఆయన, అమూల్ బాగా డెవలప్ చేశాడు దీనివల్ల. అయితే ఆయనకి మాకు ఒక ఫిలాసఫీలో ఈ మిల్క్ దీని సిద్ధాంతంలో ఒక డిఫరెన్స్ వచ్చింది. ఆయన మిల్క్ అంతా కూడా బఫెలోస్ మీద ఆధారపడిన మిల్క్, అది బఫెలో అంటే మన గేదెల మీద. ఈ గేదెల మీద ఫ్యాట్ ఎక్కువ వస్తుంది గేదె మిల్క్లో, ఆ ఫ్యాట్తో బటర్ చాలా అవుతుంది, బటర్ నుంచి ఘీ వస్తుంది, ఘీ నుంచి అనేక ఈ తయారు చేయొచ్చు, బటర్ నుంచి కూడా. తర్వాత మిల్క్ పౌడర్ కూడా మంచి థిక్గా వస్తుంది, దాని నుంచి ఐస్ క్రీమ్ తయారు చేయొచ్చును, తర్వాత వేరియస్ థింగ్స్, చీజ్ తయారు చేయొచ్చును, ఇవన్నీ చేయొచ్చును. అయితే కౌ మిల్క్ చాలా లైట్గా ఉంటుంది, అంత ఫ్యాట్ ఉండదు కౌ మిల్క్, అందుకనే కౌ మిల్క్ మీద మీగడ కట్టదు పైన, మీగడ రాదు. టీలో వేసుకుంటే టీ నీళ్లు నీళ్లుగా ఉంటుంది, అది ఆ కలర్ రాదు. అందువల్ల మన వాళ్ళు గట్టిగా తోడుకోదు. అయితే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు కౌ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ అని, బట్ చాలామందికి 90% దే డోంట్ నో ది వాల్యూ ఆఫ్ కౌ మిల్క్. అందువల్ల కౌ మిల్క్ ఉపయోగంలో ఉండేది కాదు. కానీ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే ది ఆన్సర్ ఈజ్ నాట్ బఫెలో, ది ఆన్సర్ ఈజ్ కౌ. ఎందుకంటే ఈ బఫెలో అన్నది ఇండియాకే పరిమితమైన జంతువు అది. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ సబ్ కాంటినెంట్ తప్పించి బఫెలోస్ ఎక్కడ లేవు. అమెరికాలో బఫెలోస్ లేవు, ఇంగ్లాండ్లో బఫెలోస్ లేవు, ఎక్కడ లేవు.
ఆస్ట్రేలియాలో లేవు, ఎక్కడ లేవు, ప్రపంచం అంతా కూడా ఆవులు ఉన్నాయి. ఈ ఆవులు దోస్ ఆవులు మంచి ఎక్కువ పాలిస్తాయి, చాలా ఎక్కువ పాలిస్తాయి. అందువల్ల క్రాస్ బ్రీడింగ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఇండియన్ కౌ అండ్ ఏ ఫారెన్ కౌ. ఒక బయట ఉన్న కవ్వు ఇండియన్ కవ్వు రెండింటి కూడా క్రాస్ బ్రీడింగ్ చేసి దీని యొక్క పెంపు ఎక్కువ చేయొచ్చు, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ చేయొచ్చు. బఫెలోకి చేయడానికి వీల్లేదు, బికాజ్ బఫెలో ఈజ్ ఓన్లీ అవర్స్. కొంచెం మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తప్పించి క్వాంటమ్ జంప్ ఇంప్రూవ్మెంట్ రాదు. ఇప్పుడు జెర్సీ ఆవు కానీ హోల్స్టైన్ ఆవు కానీ 20 లీటర్లు 30 లీటర్లు 40 లీటర్లు మిల్క్ ఇస్తాయి. అవి పిండేవాడికి చేతులు నొప్పుడితే కానీ దానికి ప్రాబ్లం లేదు. మన కవ్వు మన కౌసును మనం సరిగ్గా ఫీడ్ చేయకూడదు, కవ్వు పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల. అందువల్ల దీని కవ్వు మిల్క్ 2 లీటర్స్ 2.5 లీటర్స్ వస్తే అది మహా గొప్ప. బట్ క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఒక 15 లీటర్స్ అన్న మిల్క్ వస్తుంది అనమాట. సో ఇది ఫిలాసఫీ తీసుకుని క్రాస్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి అవర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ అన్ బఫెలో మిల్క్, అవర్ ఫ్యూచర్ ఈజ్ అన్ కౌ మిల్క్ అని ఆ మెసేజ్ పంపించి ప్రజలందరినీ దానికి సిద్ధం చేసి గ్రేట్ థింగ్స్. ఇది ఆయనకు నచ్చేది కాదు కురియన్ గారికి, ఆయన లీడర్ నేను చెప్పాను కదా, ఈ వాజ్ ద మిల్క్ మ్యాన్ ఆఫ్ ది హే యువర్ మిల్క్ స్కీమ్స్ ఆర్ ఆల్ నో గుడ్ అది ఇది అంటుండేవాడు. నేను చెప్పేవాడు, అయ్యా నీవు బటర్ అమూల్ బటర్ అమ్మి విపరీతమైన డబ్బులు చేసుకుంటున్నావు, బఫెలో మిల్క్ అమ్మి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఇస్ బటర్. ఇప్పుడు అందుకని ఇప్పుడు బటర్ పీపుల్ ఎవరు ఉపయోగించట్లేదు అసలు బటర్, అప్పుడు విపరీతంగా తింటూ ఉండేవాళ్ళం మనం. సో అది అందుకని హిస్టరీలో కూడా ఒక్కొక్క టైంలో మీరు చేసిన పని ఎప్రిషియేట్ చేయరు మనుషులు. కౌ ఇది చేసి విలేజ్ సొసైటీస్ కోఆపరేటివ్ సొసైటీస్ చేసి అక్కడి నుంచి చిల్లింగ్ ప్లాంట్స్ పెట్టి ప్రతి చోట కూడా ఒక 20 మైళ్ళకి 30 మైళ్ళకి ఒక చోట చిల్లింగ్, అంటే మిషనరీ ఏం లేదు, ఉత్త ఐసు ఒక ఐసు ఫ్యాక్టరీ లాంటి దాంట్లో మిల్క్ పంపిస్తే చల్లబడుతుంది అనమాట. ఇదంతే ప్రాసెసింగ్ ఏం లేదు. అక్కడి నుంచి ప్రతి జిల్లాలోనూ కూడా లేకపోతే ప్రతి 2-3 జిల్లాలకు ఒక డైరీ ఒకటి పెట్టి ఆ డైరీలో ప్రాసెసింగ్ అవుతుంది మిల్క్. అంటే మంచి హీట్ చేసి ఒక్కసారి సడన్గా కూల్ చేస్తారు అనమాట. కూల్ చేయడం వల్ల మిల్క్ కొన్ని ఒక 15 రోజులు 5 రోజులు ఉంటుంది అనమాట, లేకపోతే మిల్క్ చెడిపోతుంది. అందుకని ఒక్కసారి హీట్ చేసి ఒక్కసారి సడన్గా టెంపరేచర్ డ్రాప్ అయితే ఇట్స్ కాల్డ్ పాశ్చరైజింగ్. ఈ పాశ్చరైజ్ చేసిన మిల్క్ ఒక 2-3 రోజులు 4 రోజులు ఉంటుంది అనమాట. అది బాంబే వచ్చిన తర్వాత అక్కడ హోమోజినైజేషన్ చేస్తారు. హోమోజినైజేషన్ అంటే మిల్క్ని కంప్లీట్గా మనం కవర్ చేసేటప్పుడు చేసినట్టు అది ఏం అంటే ఆ వెన్న కరిగిపోవాలన్నమాట మిల్క్లో కంప్లీట్గాను, వెన్నలాగా రాకూడదు అనమాట. మనం చేసేది వెన్న సెపరేట్ చేస్తాం, అది సెపరేట్ చేయకుండా మిల్క్లో కంప్లీట్గా ఇదైపోయేటట్టు ఇట్స్ కాల్డ్ హోమోజినైజేషన్. ఈ హోమోజినైజ్డ్ మిల్క్ 3 నెలలు కూడా ఉంటుంది. అందుకనే మీ ఇక్కడికి వెళ్తే షాప్స్లో టెట్రాప్యాక్స్ అవి దొరికే ఇవంతా కూడా ఇదే పద్ధతి. ఇవన్నీ పెట్టి మిల్క్ డెవలప్ చేసి అక్కడ డైరీస్ నుంచి మిల్క్ సప్లై చేస్తూ అంత ముందు మిల్క్ ఇన్స్పెక్టర్స్ అంటూ ఉండేవాళ్ళం మా స్టాఫ్ని. ఈ మిల్క్ బూత్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నవి లేదు చూడటానికి, ఎందుకంటే షార్టేజ్ ఉంది కదా, షార్టేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ కరప్షన్ వస్తుంది. అందుకని ఇన్స్పెక్టర్ ఉండాలి, వెళ్ళి వాడిని ఇన్స్పెక్ట్ చేసి కొంచెం లంచం వీడిపుచ్చుకొని కొంచెం ఏదో చేయటం. సో వాడి డెసిగ్నేషన్స్ మార్చాం మేము, మిల్క్ ఇన్స్పెక్టర్ కాదు మిల్క్ మార్కెటింగ్ ఆఫీసర్ అని పేరు పెట్టమన్నాం వీడికి, మిల్క్ మార్కెటర్ మార్కెటింగ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి టు గివ్ ఏ న్యూ డైరెక్షన్ టు దట్. నో లాంగర్ మిల్క్ ఇన్స్పెక్షన్, ఇట్ ఈస్ మిల్క్ మార్కెటింగ్, మార్కెటింగ్ పెంచమని. సో తర్వాత అక్కడ మిల్క్ ఇక్కడ మార్కెట్ లేకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు, వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోతే ఇక్కడ మార్కెట్ ఉండదు. తర్వాత ప్రైసింగ్, ప్రైసింగ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సిటీలో ఉన్న కన్స్యూమర్స్ దీస్ ఆర్ ఆల్ ఆర్గనైజ్డ్ కన్స్యూమర్స్, అంటే సంఘటితమైన మనుషులు, సొసైటీస్ ఉంటాయి, ఫలానా ఉంటుంది. మీరు సిటీలో స్ట్రైక్ చేస్తే అన్నీ అయిపోతాయి, హాస్పిటల్స్ అయిపోతాయి, ఫలానా అయిపోతాయి, ఫలానా. విలేజ్లో స్ట్రైక్ అయితే ఏమిటవుతుంది, ఏమవ్వదు. రైతులు నా మిల్క్కి సరైన ధర ఇవ్వట్లేదు మీరని చెప్పేసి వాడు స్ట్రైక్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది, ఏమవ్వదు. అక్కడ వాడు పాలు చెడిపోతాయి అంతే, ఇక్కడ మటుకు పాలు రాకపోతే 2 రోజులు ఇక్కడ రివల్యూషన్ జరుగుతుంది. అందువల్ల వీళ్ళ ఈ సిటీ కన్స్యూమర్స్ ప్రెషర్ చాలా ఉంది మిల్క్ ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు. దే డోంట్ వాంట్ టు పే మోర్ ప్రైస్, మీరు నేను కూడా వీ డోంట్ వాంట్ టు పే మోర్ ప్రైస్. వేరే రైతులు దే వాంట్ ఎ రెమ్యూనరేటివ్ ప్రైస్,
మాకు గిట్టే ప్రైస్ లేని మేము ఎలా ప్రొడ్యూస్ చేస్తామని వాళ్ళు గొడవ పెడతారు. ఈ సమన్వయం తీసుకురావాలి. సో ఫీడ్ క్యాటిల్ ఫీడ్ ఒకటి ఉండాలి. ఈ క్యాటిల్ ఫీడ్ మామూలు ఫీడ్ తయారు చేస్తే చాలదు, పచ్చగడ్డలు ఉండాలి. పచ్చగడ్డలు అంటే పచ్చగడ్డి పండించాలి, మరి దానికి భూమి ఉండాలి, మంచి పచ్చగడ్డి చూసుకోవాలి ఏ టైపు ఎక్కడని. సో పచ్చగడ్డి ఇది చేయటం, దాన్ని బేలింగ్, తర్వాత ఇవన్నీను, తర్వాత యానిమల్ హస్బెండరీ, మంచి యానిమల్స్ మరి దానికి సరైన ఆరోగ్యం లేకపోతే మళ్ళీ చెడిపోతాయి. సో మరి ఇక్కడ మన మన రోడ్డు మీద ఉన్న కౌస్ చూడండి, ప్లాస్టిక్ తింటుంటాయి, ప్లాస్టిక్ తిని ఆ ప్లాస్టిక్ అంతా లోపల చుట్టుకుని చచ్చిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ద టైప్ ఆఫ్ కేర్ వీ టేక్. ఇంత ప్లాస్టిక్ అప్పుడు లేదు. ఈ రీటైల్ షాప్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏమిటది మాల్స్, ఈ ప్యాకింగ్ ప్లాస్టిక్ ఇదంతా ఎక్కువైపోయింది, విపరీతంగా ఎక్కువైపోయింది. సో ఇదంతా కూడా అదొక రివల్యూషన్, మిల్క్ రివల్యూషన్ చేసి నేను 3 ఏళ్ళు డైరీ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది 3rd year మేము మిల్క్ స్పెషల్స్ అంటే రెఫ్రిజిరేటెడ్ ట్రైన్స్ బాంబే నుంచి ఢిల్లీ పంపించేవాళ్ళం. మిల్క్ సర్ప్లస్ మిల్క్ ఇక్కడ మిల్క్ అయిపోగా అందరికీ ఇవ్వంగా వెయిటింగ్ లిస్ట్ లేకుండా చూసి అదంతా మీట్ అయిన తర్వాత ఎక్సెస్ మిల్క్ వీఆర్ సెండింగ్ టు ఢిల్లీ బికాస్ దే ఆర్ ది కన్సంప్షన్ సెంటర్స్. మరి ఢిల్లీ వెళ్ళటానికి రెఫ్రిజిరేటెడ్ వ్యాన్స్ ఉండాలి, ఇవి ఉండాలి మన వ్యాగన్స్ వ్యాగన్స్. సో రైల్వేస్తో నెగోషియేట్ చేసి ఇదంతా చేసి, సో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఫైల్ పుషింగ్ ఏదో కూర్చున్నాను నేను, నా జీతం నాకు వస్తుంది. మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు చెప్తూ ఉండేవాడు, ఎందుకు ఇలా పనిచేస్తావు నీవు, గవర్నమెంట్లో ఎలా పనిచేయాలంటే పని చేసినట్టు ఉండకూడదు, చేయనట్టు ఉండకూడదు. చేయనట్టు ఉంటే తీసేస్తారు నిన్ను, చేసినట్టు ఉండే వర్క్ అంతా నీ నెత్తి మీద పెడుతూ ఉంటారు. అందుకని చేసి చేయనట్టు ఏదో ఉండాలని చెప్పి చెప్తూ ఉండేవాడు. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైందంటే ఒక 60-70% ఆఫ్ ది ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఆఫ్ దట్ టైప్ నౌ త్రూఅవుట్ ది కంట్రీ. అది ప్రాబ్లం. మీరు ఎమర్జెన్సీలో కూడా పనిచేసి ఉంటున్నారు కదండి కదా, ఎమర్జెన్సీలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు? నాసిక్ కలెక్టర్. ఎస్, అసలు ఎమర్జెన్సీలో అక్కడ ఒక్కసారి సిచ్యువేషన్స్ చెప్తారా? ఎందుకంటే నేటి తరం యూత్ అనండి లేదంటే అసలు మామూలు ప్రజానీకానికి అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. సో మీటువంటి గొప్ప వ్యక్తులు నేను పరిచయం చేసినప్పుడు దాని గురించి తెలుస్తూ ఉంటుంది. ఎమర్జెన్సీలో మీరు పనిచేసినప్పుడు ఆ రోజు దేశ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఎమర్జెన్సీ అంటే దేశకాలం పరిస్థితులు చెప్పడం నేను నా జనరల్ నాలెడ్జ్ చెప్పగలను, బట్ ఆఫీసర్గా వర్క్ చేసిన దాన్ని బట్టి అది చెప్పడం అది ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్. బట్ యాజ్ ఏ సివిల్ సర్వెంట్ 49 ఏళ్ళు సర్వీస్ చేశాను నేను కంటిన్యూస్గా, ఆ ఎక్స్పీరియన్స్తో పెట్టి చెప్పగలను నేను. బట్ మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ నేను నాసిక్ కలెక్టర్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఫర్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ పీరియడ్. అప్పుడు ఎమర్జెన్సీకి ముందు ఒక 4 నెలల ముందు నేను కలెక్టర్గా వెళ్ళాను నాసిక్. నాసిక్ చాలా పెద్ద ప్లేస్ మహారాష్ట్రలో, ఇట్స్ ఎ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్. సో ఎమర్జెన్సీ ముందు, ఎమర్జెన్సీ అంతకాలం, ఎమర్జెన్సీ తర్వాత కూడా నేను నాసిక్లో కలెక్టర్గా పనిచేశాను. ఎక్సలెంట్. 3 పీరియడ్స్ కూడా, అందువల్ల నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. జిల్లా లెవెల్లో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇప్పుడు ఏమైంది, ఎమర్జెన్సీల గురించి చెడు భావం ఇంత ఎందుకు వచ్చింది, మిస్ పవర్ మిస్యూజ్ చేశారని చెప్పేసి, అదే కదా, పవర్ మిస్యూజ్ చేశారు. తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పేసి ఎలిజిబుల్ పర్సన్స్కి ఎవరికి అవసరం లేని వాళ్ళకి కూడా ఆపరేషన్స్కి ఆపరేషన్ చేయించారు, ముండితనంగాను వాళ్ళ కోటాస్ ఇది చేయడానికి. పొలిటికల్ అపోనెంట్స్ని అలాంటి వాళ్ళని అందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు, కేసు ఉన్నారు కేసు లేకపోయినాను మిస్యూజ్, ఇదే కదా మెయిన్ కంప్లైంట్స్. సో ఇదంతా జరిగేది ఎక్కడ, సిటీస్లో ఉన్నాయి, బట్ అదర్వైజ్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒకడే, 2 నేమ్స్ కలెక్టర్కి. ఆయన చేసిన పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది జిల్లాలో ఎలా జరిగింది, ఇది ఏం జరగలేదని. అయితే అన్ని జిల్లాల్లో మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, యు మస్ట్ ఎరాడికేట్ కరప్షన్, కరప్షన్ తీసేయాలా, బ్లాక్ మార్కెటింగ్ తీసేయాలా, ఐడియాస్ అన్నీ సేమే, అది ఇంప్లిమెంటేషనే ప్రాబ్లం. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్రూవ్ చేయాలా, ఫారెస్ట్రీ మన ఫారెస్ట్ కవర్
వృక్షాలు నాటాల, ఇవన్నీ సంజయ్ గాంధీ గారు చెప్పిన విషయాలు. అది ఎలా చేశారు అన్న పద్ధతి ఈజ్ ది వన్. నాసిక్ జిల్లాలో మీసా అని ఉండేది. మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇది ఆ రోజుల్లో ఒక ఎక్స్ట్రీమ్ యాక్ట్ అనమాట. ఎవరిని ఎవరైనా సరే సస్పిషన్ ఉంటే వీడు దేశానికి సూటబుల్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్కి దిస్ మ్యాన్ ఈజ్ యాక్టింగ్ అగేన్స్ట్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ అని, ప్రజల ఇంట్రెస్ట్కి విరుద్ధంగా పనిచేస్తున్నాడు అని అడ్మినిస్ట్రేషన్కి తడితే అనిపిస్తే వాడిని యూ కెన్ పుట్ హిమ్ ఇన్ జైల్ వితౌట్ ట్రయల్ వితౌట్ ఎనీథింగ్. ఇన్ ది ఎమర్జెన్సీ ఈస్ కంటిన్యూడ్ యూ హ్యావ్ కంటిన్యూడ్. సో ఎమర్జెన్సీ ఉన్నంతకాలం కూడా ఈ కెన్ బి పుట్ ఇన్ జైల్. అది లా. అది అనేక చోట్ల నార్త్ ఇండియాలో ముఖ్యంగా విపరీతంగా మిస్యూజ్ అయింది. మహారాష్ట్రలో ఎక్కువగా మిస్యూజ్ అవ్వలేదు, కొన్ని చోట్ల అయింది, కానీ నాసిక్లో మటుకు అసలు మిస్యూజ్ అయ్యలేదు. ఈ మీసా మీద ప్రపోజల్లో అరెస్ట్ చేయాలని కొంతమందికి ప్రపోజల్స్ నా దగ్గరికి వస్తే ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు నేను. అందులో ఒక్కడిని కూడా ఉండేది ప్రెషర్, ఉండేది ప్రెషర్ ఫ్రమ్ ది పోలీస్, ప్రెషర్ ఫ్రమ్ ది సీఎం, నేను అరెస్ట్ చేయమని చేయలేదు. చేయక ఒక్క మనిషి మీద మటుకు అతను ఫార్మర్ ఎమ్మెల్సీ, లేకపోతే అప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉండేవాడేమో గుర్తు రావట్లేదు నాకు, ఒక మూల్చంద్ ఘోటి అని బిజినెస్ మ్యాన్, మూల్చంద్ ఘోటి బిగ్ బిజినెస్ మ్యాన్. అయితే అతని మీద కంప్లైంట్స్ అతను ముందు ఎమర్జెన్సీ రాకముందు నుంచే నాకు చాలామంది చెప్తుండేవాళ్ళు. నాసిక్ మన వెజిటబుల్స్ ఫ్రూట్స్కి పెద్ద సప్లై, బాంబే మార్కెట్కి అంతా కూడా సప్లై నాసిక్ నుంచే. ప్రతిరోజు కొన్ని ఒక 50 ట్రక్లు నాసిక్ నుంచి వెళ్తాయి అన్నమాట మార్కెట్కి. అలాంటి చోట ఇతను మార్కెట్లో చాలా దౌర్జన్యం అదంతా చేసి మా షాప్ కీపర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇదంతా చేస్తుండేవాడు ఇది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆర్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, అందువల్ల ఎవరు పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్, నోబడి హ్యాస్ టేకెన్ యాక్షన్ అగేన్, నోబడి కంప్లైంట్, బట్ విపరీతంగా ఎక్స్ట్రాక్షన్ చేస్తుండేవాడు అనమాట డబ్బు అని అనేక కంప్లైంట్స్ వచ్చాయి నాకు. నా దగ్గర పవర్ లేదు మరి ఆ ఎక్స్ట్రాక్షన్ని ఏదో దడిపించవచ్చును కానీ జైల్లో పెట్టే పవర్ లేదు, లేక వెయిట్ చేస్తూ కూర్చుని అనమాట. ఈ లోపల ఎమర్జెన్సీ వచ్చింది, ఎమర్జెన్సీ ఈ పవర్ ఎవరి మీద ఉపయోగించలేదు కానీ నేను ఇతని మీద ఉపయోగించడానికి మా ఎస్పీతో చెప్పాను మనం ఇతన్ని అరెస్ట్ చేయాలని. అంటే చాలా సాకులు చెప్పాడు ఆయన, ఏమి సార్ ఎవిడెన్స్ లేదు, దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగేన్స్ హిమ్, ఎవడు నో విట్నెస్ ఈజ్ కమింగ్. ఎలాగా అతన్ని అందులో పెద్ద ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ అదే ఇతను అది ఇదని. అంటే నేనేం చేశానంటే వీళ్ళు పోలీస్ స్టేషన్స్ ఇన్స్పెక్షన్కి నేనే వెళ్ళేవాడిని, ఉన్న పోలీస్ స్టేషన్కి, ఏ కలెక్టర్ కూడా వెళ్ళి ఉండడు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు తెలుస్తే మీకు ఏ ఏ డైరీస్ ఉంటాయి, అక్కడ ఏ ఏ రికార్డు ఉంటుందని. ఆడ పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ అని ఒకటి ఉంటుంది. ఈ జనరల్ డైరీలో ఏం చేస్తారంటే ఈ బీట్ కానిస్టేబుల్స్ వెళ్తున్నప్పుడు సిటీలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవడు కొత్తగా వచ్చాడు ఈ ఏరియాలో ఉండటానికి, ఎవరు వెళ్ళిపోయారు, సో ఏమి జరుగుతుంది అక్కడ, చోరీలు పెద్ద ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా, లా అండ్ ఆర్డర్ బాగుందా లేదా, రౌడీతనం ఎక్కువైందా లేదా, ఇదిగో ఇలాంటి జనరల్ ఇవన్నీ ఆ డైరీలో రాసుకుంటూ ఉంటాడు అనమాట అతను. ఇట్స్ కాల్డ్ జనరల్ డైరీ. అది బ్రిటిష్ టైంలో చాలా ఇంపార్టెంట్ ఉండేది దానికి, ఎందుకంటే జనరల్ వాతావరణం ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎలా ఉందని తెలియటానికి ఇది ఒక పెద్ద కొలమానంగా ఉండేది. అయితే రాను నెగ్లెక్ట్ అయిపోయింది, బట్ ఫిల్ చేస్తుండేవాళ్ళు ఒక ఫార్మాలిటీగా. జనరల్ డైరీ చూస్తే అందులో కొన్ని ఎంట్రీస్ వెనక్కి వెళ్ళిన కొద్దీ 5-7 ఏళ్లలో మూల్చంద్ ఘోటి ఉన్నాడు ఎమ్మెల్సీ, అతను ఎక్స్ట్రాక్షన్ చాలా చేస్తున్నాడు, ప్రజల్ని బతకనివ్వట్లేదు, రైతులకి చాలా విరుద్ధంగా పనిచేస్తున్నాడు, ఈ షాప్ కీపర్స్ అందరి నుంచి తీసుకుంటున్నాడు అని చెప్పి అక్కడక్కడ అక్కడక్కడ ఎంట్రీస్ కనపడ్డాయి నాకు. ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఇది వాడి ఆ బీట్ కానిస్టేబుల్ యొక్క నాలెడ్జ్, ఒక బీట్ కానిస్టేబుల్ కాదు 10 ఏళ్లలో అనేక మంది బీట్ కానిస్టేబుల్స్. సో దిస్ ఈస్ ద మోస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఇది ఎవరు కావాలని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, వాడు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, అది యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ కాదు, అది దీని మీద కేసు ఫైల్ చేయడానికి వీల్లేదు, బట్ జనరల్ డైరీలో ఉంది. నేను ఇది తీసుకుని అట్లా కాపీస్ అన్ని తీసి దీని మీద కేసు ఒకటి తయారు చేయించి మీసా కేసు అరెస్ట్ చేసి ఐ పుట్ హిమ్ బిహైండ్ ద బార్స్. ఓకే, పెట్టగానే
మా చీఫ్ మినిస్టర్ గారు శంకర్రావు చవాన్ ఉండేవాడైన. ఓకే, పద్మనాభయ్య, యూ అరెస్టెడ్ దిస్ మ్యాన్ అండర్ మీసా, యూ టెలిఫోన్. ఐ సెడ్ ఎస్ సార్. నో, రిలీజ్ హిమ్ ఇమీడియట్లీ. సో ప్రెజర్ స్టార్ట్ అయింది. సో ఐ సెడ్ సార్, ఐ వాంట్ టు మీట్ యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ బిఫోర్ ఐ డూ. ఐ థింక్ ఐ టోల్డ్ హిమ్, సార్ జిల్లాలో ఇంతవరకు మీసా ఒక్క కేసు కూడా నేను చేయలేదు. ఒక్కటి, అనేక ప్రపోజల్స్ వచ్చినాయి నాకు, నేను చేయలేదు. ఇది ఒక్కటే చేశానంటే కారణం ఉండి ఉంటుంది నాకు. నాకు అతనికి ఏమీ ఎనిమిటీ లేదు, విరుద్ధం లేదు. ఎమ్మెల్సీ అని తెలుసు నాకు. బట్ ఒక వాతావరణం తయారు చేయడానికి నేను ఇది చేశాను. అది చాలా ఎక్స్ట్రాక్షనిస్ట్. అతను ఎక్స్ట్రాక్షన్ అంటే తెలుసు కదా, తెలుగులో డబ్బు గుంజుకోవటం అనమాట. ఇది దీని మీద ప్రెషర్తో. సో అతన్ని అరెస్ట్ చేయడం చాలా కరెక్ట్ సార్. అది అదే కాకుండా అంతకుముందు రైల్వే జనరల్ స్ట్రైక్ ఒకటి జరిగింది, మీకు గుర్తుందో లేదో. జార్జ్ ఫెర్నాండిస్ హ్యాస్ బ్రాట్ ది కంప్లీట్ రైల్వేస్ టు ఏ హాల్ట్ ఎమర్జెన్సీ ముందు. ఎమర్జెన్సీ జరగడానికి ఇది కూడా ఒక కారణం, జనరల్ స్ట్రైక్ ఆఫ్ ది రైల్వేస్. ఇందిరాగాంధీ, షీ సెడ్ హౌ కెన్ ది కంట్రీ రన్ ఇఫ్ రైల్వేస్ గో కంప్లీట్లీ ఆన్ స్ట్రైక్ అని చెప్పేసి జయప్రకాష్ నారాయణ్ది. ఇది ఈ రెండు కారణాలు. సో ఆ టైంలో నాసిక్ ఈజ్ అ బిగ్ జంక్షన్ ఫర్ రైల్వేస్, ఇగత్పురి అని. అక్కడ ఇతను అండర్ గ్రౌండ్ పనిచేసి రైల్వేస్ని స్ట్రైక్ అంతా సక్సెస్ అయ్యేటట్టు చేశాడు సార్. ఈజ్ ఎ బిగ్ ఆర్గనైజర్, మంచి ఆర్గనైజర్ అతను. అతన్ని వదిలేస్తే మీరు మనకు చాలా కష్టం జిల్లాలోనూ. సో చేయకూడదంటే సరే రమ్మన్నాడు ఆయన. బాంబే రమ్మంటే బాంబే వెళ్ళాను. వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆయనకి ఈ కేసు అంతా. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన అన్నాడు, నన్ను వచ్చి మీట్ అయ్యుడుతాను, అసలు మాకు దొరకట్లేదు ఇతను. అరెస్ట్ చేశాను కానీ, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాను కానీ మనిషి దొరకలేదు. హీ వాజ్ ఎస్కేపింగ్, సో వీ వాంటెడ్ టు క్యాచ్ హిమ్. నన్ను వచ్చి మీట్ అయ్యాడు. సో హీ సెడ్ హీ వుడ్ సపోర్ట్ ఎమర్జెన్సీ అండ్ హీ వుడ్ సపోర్ట్ ఇందిరాగాంధీ, వాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అని చెప్పాను కదా. సో మరి వీ కాంట్ అరెస్ట్ హిమ్ అన్నాడు. సార్ అది మీ పొలిటికల్ ఇది, బట్ యూ మస్ట్ గివ్ మీ సమ్ టైమ్. సో ఐ కాంట్ రిలీజ్ హిమ్ నౌ, అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్ హీ హ్యాస్ టు బీ ఇన్ జైల్. సో ఐ వుడ్ కీప్ ఎ వాచ్ ఆన్ హిమ్ అండ్ ఐ యూ కాంట్ రిలై ఆన్ హిస్ వర్డ్. సో మీతో చెప్పు ఉండొచ్చును, బట్ నాతోనూ చెప్పచ్చు. నాతోను కావాలంటే నీతో చెప్తే, నాతో చెప్తే ఇది పొలిటికల్ ఆర్గ్యుమెంట్, నేను ఎలా దాన్ని ఏం చేయగలను నేను. ఐ సెడ్ ఐ వుడ్ నాట్ బీ ఏబుల్ టు డూ అని. సార్ మీరు ముందు వెనక ఆలోచించండి, మీరు ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్. సో యు ఆర్ ఏ, ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి. ఆయన శంకర్రావు చౌహాన్ గారు చాలా స్ట్రిక్ట్ మనిషి. మన రామానంద్ తీర్థ్ ఉన్నాడు కదా ఇక్కడ, మన హైదరాబాద్ యాజిటేషన్లో చాలా పెద్ద, ఆయనకి శిష్యుడు, పెద్ద శిష్యుడు ఆయన. ఇన్సిడెంటల్లీ రామానంద్ తీర్థకి ముగ్గురు శిష్యులు ఉండేవాళ్ళు, పొలిటికల్ శిష్యులు. ముగ్గురు కూడా మూడు రాష్ట్రాలకి ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. ఈయన ఎస్బి చవాన్ గారు, శంకర్రావు చవాన్ మహారాష్ట్రకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వీరేంద్ర పాటిల్ కర్ణాటకకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా, వాట్ షుడ్ ఐ సే, జెంటిల్మెన్ పాలిటీషియన్స్. పిచ్చి తరహా పాలిటీషియన్స్ కాదు, జెంటిల్మెన్ పాలిటీషియన్. నేను చెప్పాను, సార్ మీ రెప్యుటేషన్ ఏమిటి, మీరు డోంట్ ప్రెషరైజ్ మీ. సో వీ వుడ్ డూ ఇట్ అంటే, సరే ఐ వుడ్ గివ్ యూ టైమ్ ఫర్ 3 మంత్స్, యూ ఎగ్జామిన్ హౌ హీ బిహేవ్స్, వాట్ హ్యాపెన్స్ అండ్ ఆల్ దట్, హౌ ది సిచ్యువేషన్ నాసిక్ డెవలప్స్, అది ఇది అన్నాడు. అంటే నేను వచ్చాను, వచ్చి ఎవరికి చెప్పలేదు నేను ఇది. ఈ లోపల నా మీద మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెషరు, పోలీస్ డిపార్ట్మెంట్, సార్ మీరు చాలా కష్టమైపోతుంది, మిమ్మల్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు, వాడిని వదిలేయండి, పర్లేదు లేవయ్యా. అడిగారు ఏం చెప్పారు చీఫ్ మినిస్టర్ గారిని, ఏం చెప్పారు, ఏదో సమ్ అదర్ డిస్కషన్ హెస్ టేకన్ ప్లేస్, ఐ డింట్ టెల్ దెమ్. సో వీ కంటిన్యూడ్ దాట్. సో దేర్ వాజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. రెండోది ఏమిటి జరిగిందంటే నాసిక్లో, అది నేను రాయబోతున్నాను కూడాను, అంటే రాయ నాకు రాయటం అలవాటు లేదు, బట్ ఎవరో సంబడీ ఈజ్ ఆస్కింగ్, అందులో కూడా చెప్తున్నాను, అందుకని చెప్తున్నాను మీకు. వీళ్ళు ఒక లిస్ట్ ఒకటి పంపించారు పోలీసు వాళ్ళు నాకు, ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళందరూ దే ఆర్ అగేన్స్ ది గవర్నమెంట్ అండ్ దే ఆర్ డూయింగ్ యునో పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఎదురుగా పనిచేస్తున్నారు వీళ్ళని. వాళ్ళ పేర్లు చూస్తే, వాళ్ళ ఏజెస్ చూస్తే, వీళ్ళంతా కూడా 70-75 ఇయర్స్ తక్కువ ఓల్డ్ ఏడ్ అందులోని. కొంతమంది వన్ ఐ ఇల్లో బ్లైండ్, కొంతమంది బోత్ ఐస్ బ్లైండ్, కొంతమంది దే కాంట్ ఈవెన్ వాక్. వీళ్ళు ఈ టైప్స్ అనమాట. సో నేను ఎంక్వైరీ చేశాను ఇది ఎలా వచ్చింది, ఏమిటి ఈ లిస్ట్ అని. చూస్తే ఏమైందంటే, దీస్ ఆర్ ఆల్ సపోజ్ టు బి ఆర్ఎస్ఎస్ వర్కర్స్.
ఈ ఆర్ఎస్ఎస్ వర్కర్స్ మహాత్మా గాంధీ గారు చనిపోయినప్పుడు ఆర్ఎస్ఎస్ వాజ్ బ్యాండ్ ఫర్ సమ్ టైమ్. ఆ టైంలో రెయిడ్ చేసి వాళ్ళ ఆర్ఎస్ఎస్ మెయిన్ ఆఫీస్ నాసిక్లో వాళ్ళ లిస్ట్ అన్నీ కలెక్ట్ చేశారు వాళ్ళు, ఎవరెవరు ఇందులో యాక్టివ్ మెంబర్స్ అది ఇదని. ఆ మహాత్మా గాంధీ గారు చచ్చిపోయినప్పుడు కలెక్ట్ చేసిన లిస్ట్లో ఉన్న నేమ్స్, సో దే డిస్ట్రిబ్యూటెడ్ ది గవర్నమెంట్ సేయింగ్, యు ఆర్, నేను చెప్పాను అరే బాబు కొంతమంది చచ్చిపోయారు కొంతమంది డెత్ బెడ్లో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అది నేను చేయలేదని చెప్పేసి నా మీద పొలిటికల్ అపోనెంట్స్, తర్వాత డిపార్ట్మెంటల్ పీపుల్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈజ్ ఆర్ఎస్ఎస్ వర్కర్, ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ సింపతైజర్ అని ఒక మూవ్ ఒకటి మొదలెట్టారు నా మీద. బట్ యాజ్ లక్ వుడ్ హ్యావ్ ఇట్, మై గుడ్ లక్ దట్స్ ఆల్ అండ్ మై వైఫ్స్ ప్రేయర్స్, సో నథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ బికాస్ ఆఫ్ దాట్. సో నేను వెళ్ళి ఎవరో ఒక ఆయన అడ్వైజ్ ఇచ్చారు, వెళ్ళు నువ్వు, నేను నాసిక్లో మరి పని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను నేను, ఐ డింట్ వాంట్ టు గో. లేదు, యూ టేక్ ఏ డేస్ లీవ్, డే ఆఫ్, యూ గో అండ్ మీట్ ది హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు, ఎందుకంటే నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి దట్ యు ఆర్ ఆర్ఎస్ఎస్ సింపతైజర్ అది ఇది అని చెప్పేసి. సో ఇట్స్ నాట్ కరెక్ట్ యు గో అంటే, నేనేమిటి ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి కూడా నాకు తెలియదు. ఆర్ఎస్ఎస్ ఎందుకంటున్నారంటే నాసిక్ డిస్ట్రిక్ట్ ఆర్ఎస్ఎస్కి ఒక జన్మభూమి లాంటిది. మన వీర్ సవర్కర్ ఈజ్ ఫ్రమ్ నాసిక్ డిస్ట్రిక్ట్. సో భగూర్ అని విలేజ్ ఉంది పక్కన, అక్కడ ఆయన అనమాట, ఆయన భగూర్ విలేజ్లో పుట్టాడు ఆయన. సో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమంటే వెళ్ళాను, వెళ్ళి హోమ్ సెక్రటరీకి చెప్తే మరి నువ్వు ముందెందుకు రాలేదు నా దగ్గరికి, వీళ్ళందరూ నీ మీద ఫిర్యాదు కంప్లైంట్ చేశారు, గవర్నమెంట్ వాజ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ యూ అని చెప్పాడు ఆయన. సార్ ఐ డింట్ కమ్ బికాస్ ఐ డింట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ లీవింగ్ ద డిస్ట్రిక్ట్, మరి మీరు ఏం చేస్తారో మీరే చేయండి అని చెప్పాను నేను. చెప్తే హీ వాజ్ అ గుడ్ మ్యాన్, ఆయన సేవ చేశాడు నన్ను హోమ్ సెక్రటరీ. అది ప్రపోజల్ అంతా మార్పించి, అదర్వైజ్ యూనో పేపర్ ఎనీ ప్రపోజల్ దే కెన్ మేక్, ఈయన మేము ఇన్ని ప్రపోజల్ పంపిస్తున్నాం ఎవరిని అరెస్ట్ చేయలేదైనా, కాంగ్రెస్ సింపతైజర్ వాడిని అరెస్ట్ చేశారు, మాకంతా యాంటీగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి. అంటే మీరు ఎమర్జెన్సీ అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో అయిపోయింది, ఎమర్జెన్సీలో ఫస్ట్ క్లాస్గా జరిగింది అడ్మినిస్ట్రేషన్, బ్రహ్మాండమైన వర్క్ చేసాం మేము. ఎమర్జెన్సీ అయిన కూడా తర్వాత కూడా నేను అక్కడ కొంతకాలం ఉన్నాను. అందువల్ల ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ నా దగ్గర కంప్లీట్ సెట్ ఉంది. ఎమర్జెన్సీ ముందు ఆవిడ 19-point program అని డిక్లేర్ చేసింది, ఆవిడ 20-point program, ఇందిరాగాంధీ 20-point program అని. ఆ ప్రోగ్రాంలో చాలా ఉన్నాయి, అందరికీ ఆ రోజుల్లో అందరికీ తెలిసినది. ఈ 20-point program ఎలా జరుగుతూ ఉంది ఏమిటి అని చెప్పేసి దేశంలో కొన్ని డిస్ట్రిక్ట్ ఆవిడ సెలెక్ట్ చేసింది, సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి మీరు చూడండి అని చెప్పేసి ఒక ఆల్ ఇండియా ప్రెస్ టీమ్ ఒకటి, 15 జర్నలిస్ట్ రిప్రజెంటింగ్ ఎవ్రీ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్మన్, తర్వాత మీరు చెప్పండి పేపరు అన్ని పేపర్స్ కూడా, అండ్ దెన్ ఆల్ ఇండియా రేడియో, అండ్ వీళ్ళందరినీ కూడా 3 districts పంపించింది ఆవిడ. మహారాష్ట్రలో 2 districts, నాసిక్ అండ్ నాందేడ్. వీఆర్ సపోజ్ టు హ్యావ్ డన్ వెరీ వెల్, సో దే కేమ్. వాళ్ళు రాసిన న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అన్నీ కూడా నా దగ్గర కట్ ఉంది. సో యూ వుడ్ నో నాసిక్ వాజ్ అడ్జడ్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది కంట్రీ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది 20-point program. సో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసాం, అండ్ దట్ వాజ్ ఆల్సో ఎ గ్రేట్ డే. ఒక్క ఇన్సిడెంట్ మీకు చెప్తాను, ఒక ఒక తాలూకా ఉంది ఇగత్పురి అని, ఆ ఇగత్పురి తాలూకా ఇది ట్రైబల్ ఏరియా అది. ఆ ట్రైబల్ ఏరియాలో 2 laws ఉన్నాయి అక్కడ. ఒక లా ఏమిటంటే, చట్టం, ట్రైబల్ ల్యాండ్స్ నాన్ ట్రైబల్స్ ఎవరు కొనడానికి వీల్లేదు. ఎందుకు, వాళ్ళని మోసం చేసి మనం ఏదో వాడికి 200 300 ఇచ్చి ఎకరం వాడి దగ్గర తీసేసుకుని, వెళ్ళిన తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, దెన్ యూ కట్ ఆల్ ది వుడ్ అండ్ దెన్ యూజ్ ది లాగింగ్ ఇండస్ట్రీ, ఫర్నిచర్ ఇండస్ట్రీ అది ఇది అని, లేకపోతే వేరే వాళ్ళు. అందువల్ల ప్రొహిబిషన్ ఆఫ్ ఎలినియేషన్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్, అంటే ట్రైబల్ ల్యాండ్స్ ఎవడు కూడా కొనడానికి వీల్లేదు, అమ్మటానికి వీల్లేదు వాడు, ఇంకో ట్రైబల్ కమ్మొచ్చినంతే అని చెప్పేసి లా ఉండేది. అయితే ఈ లా ఉంది కానీ ఎవడు ఇంప్లిమెంట్ చేయలేదు,
అప్పటి నుంచి ఉంది ఈ పద్ధతి. ఒక్కలానే ఉందంత ఆ విషయంలో మాత్రం, ఒకలానే అప్పటి నుంచి పదా ఏదో కొంచెం పని చేసేవాళ్ళు ఎవరైనా వస్తే కొంత జరుగుతుంది, మార్పు జరుగుతుంది, మళ్ళీ ఉంది. నేను జంప్ చేస్తాను మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మా కలెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, ఇంత ముందు నేను అసిస్టెంట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, పద్మనాభయ్య యువర్ వర్కింగ్ డే అండ్ నైట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్, హీ సెడ్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఈ నాసిక్, ఈ జల్గాం జిల్లా ఎప్పుడు ఫార్మ్ అయిందో తెలిసిన 1820 ఫార్మ్ అయింది జిల్లా. 1820 నుంచి ఎంతమంది కలెక్టర్లు ఉన్నారంటే నీకు తెలిసినా ప్రతి రెండేళ్ళకి మూడేళ్ళకి కలెక్టర్ మారుతూ ఉంటాడు. ఈ కలెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక కలెక్టర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడు, రెండు వాడు వ్యధమై ఉంటాడు, వాడు ఎవడు పనిచేయడు, మూడు వాడు కొంచెం బాగా పనిచేస్తుంటాడు, మళ్ళీ ఇంకోటి ఎవడు ఉంటాడు. అయితే వీళ్ళతో సమానం అయిపోతుంటుంది అది, ఇలాగే ఇలాగే వెళ్ళి గ్రాఫ్ అలాగే ఉంటుంది. డేంజర్ ఎక్కడ వస్తుందంటే జిల్లాల్లో ఒక మూడు కలెక్టర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒక ముగ్గురు కలెక్టర్లు బాగా చేసి వాడికంటే బాగా చేసి వాడికంటే బాగా చేస్తే ఇది పైకి వెళ్ళిపోతుంది, పిన్నకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండలేదు అది, అది పడిపోవాల్సిందే. అందుకని నెక్స్ట్ వాడు అది భూగర్భంలోకి వెళ్ళిపోతుంది, అది డేంజర్ ఇస్ దేర్. సో నీవు 20 గంటలు పనిచేసినా 24 గంటలు పనిచేసినా పద్ధతులు ఏదో, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద మోర్ థింగ్స్ చేంజ్ ద మోర్ ద రిమైన్ ద సేమ్ అని. మనం చేంజ్ చేసామనుకుంటాం కానీ అదిగో అలాగే ఉంటుంది పరిస్థితి, మారదు ఎక్కువ. సో ఈ లాస్ ఉంటే ఈ లాని ఇంప్లిమెంట్ చేయటం. సో వీ హ్యావ్ మేడ్ ఎ సర్వే ఆఫ్ హౌ మచ్ ల్యాండ్ హ్యాస్ బీన్ పర్చేస్డ్ బై అవుట్సైడర్స్. ఆ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ తీసి వాళ్ళందరి కేసెస్ ఓపెన్ చేసి వాళ్ళ ల్యాండ్ రెస్టోర్ చేసాం వాళ్ళకి. వాళ్ళ ఇల్లిటరసీ ఎంత ఉంటుందంటే ల్యాండ్ అమ్మేశాడు వాడు, ఎంత ఇచ్చాడురా అంటే నాకు 100,000 రూపాయలు ఇచ్చాడు సార్ అంటాడు వాడు. ఒరే 100,000 అంటే ఈ ఎన్నేళ్ళు ఉన్నాయిరా అంటే 5 అంటాడు, ఈ ఎన్నేళ్ళు ఉన్నాయిరా అంటే 5 అంటాడు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయిరా అంటే 10, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 400 అంటే 10. వీడికి 10 కంటే కౌంట్ చేయడం చేత కాదు వాడికి, వాడికి ఈ డస్ నాట్ నో. బట్ 100,000 అంటే ఏమిటిరా అంటే బోలు డబ్బు సార్ అంటాడు. మరి ఏం చేసేవారా ఈ బోలు డబ్బు? ఎక్కడ? కోర్టులో తీర్పు. మ్యాజిస్ట్రేట్స్ మేము, వీవర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ వర్ ఆల్సో రన్నింగ్ ద కోర్ట్స్. ఈ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్స్ ఇవన్నీ కూడా మా దగ్గరే కోర్టు. ఆ కోర్టులో ఎవిడెన్స్గా మరి 100,000 రూపాయలు ఇస్తే నీవు అంటే అది చెప్పడానికి ఇప్పుడు తక్కువ ధర చార్జ్ చేయలేదు, నేను కరెక్ట్ రేటే ఇచ్చాను అది, కాబట్టి మీరు నా దగ్గరే ఉంచండి అని చెప్పడానికి అనమాట మార్వాడి. సో వాడిని అడిగి మరి 100,000 రూపాయలు ఏం చేసేవారా అంటే అయిపోయింది సార్ అండి. మరి ఎలా అయిపోయిందిరా అంటే కూతురు పెళ్లి చేశాను సార్, అండ్ దెన్ దావత్ దియా డిన్నర్ ఇచ్చాను వాళ్ళకి. ఎంతమందిని కాగేసేవరా అంటే 40 మందిని కాగేశాను అంటాడు. మరి ఇంకేం చేసేవరా అంటే దారు పిలియా దాబడు. ఎన్ని రోజులు తాగేవరా అంటే 3 రోజులు. ఈ 3 రోజులు తాగుడికి 40 మంది గెస్టులకి 100,000 రూపాయలు అయింది. ఇలాగ వాళ్ళకి ఇల్లిటరేట్స్ వాళ్ళు ఇది చేసుకుని చాలా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇది ఇది నేను రెస్టోర్ చేశాను చాలా ల్యాండ్, అదొకటి. రెండోది ఏంటంటే వీళ్ళు అక్కడ ఒక తాకట్టు వ్యాపారి ఒకడు ఉన్నాడు. తాకట్టు అంటే తెలిసిన గిరిని పెట్టిన ఉంటారు అది ఆ జిల్లాలో. దాని మీద యాక్ట్ ఒకటి ఉంది అలాంటివి పెట్టకూడదని, తినే తిండి వండుకునే వస్తువులు ఇలాంటివి ఏమి పెట్టకూడదు తాకట్టుకి. మీ వాచ్ పెట్టుకోవచ్చు కావాలంటే, కానీ తిండి తినే వస్తువులు ధాన్యం ఇది ఇలాంటి పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే లేకపోతే వాడు చేస్తాడు, తిండి తినే వస్తువులు కూడా అమ్మేస్తాయి. వీడి దగ్గరికి వెళ్తే వీడికి గోడౌన్స్ ఉన్నాయండి ఆ పర్టికులర్ డీలర్కి. ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్, ఇంకో గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్, ఒక ఫర్లాంగ్ దూరం ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్కి వెళ్ళే వరకు గోడౌన్స్, దోవలు గోడౌన్స్ గోడౌన్స్. ఎన్ని వస్తువులు ఉన్నాయంటే వాడి దగ్గర, మనం మంగళసూత్రాల దగ్గర నుంచి, వాచెస్ దగ్గర నుంచి, టూత్ బ్రష్లు కానించి, వండుకునే కుండలు కానించి, ఎన్ని రకాలు, కొన్ని ఒక ఒక జిల్లాకి సరిపోయే ఇవి ఉన్నాయన్నమాట వాడి దగ్గర. ఈ ప్రెస్ వాళ్ళని అందరిని తీసుకెళ్ళింది నేను, తీసి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాను. మేము కనీ విని ఎరగం ఇలాంటి తాకట్టు పెట్టేవాళ్ళు, గిరణీ పెట్టేవాళ్ళు ఇలా ఉంటారని చెప్పేసి దే రోట్ ఏ బిగ్ బిగ్ ఆర్టికల్స్.
ఆర్టికల్స్ తర్వాత అప్పుడు పెద్ద ఇదయ్యి హిట్ అయ్యి సో ఐ వాజ్ అడ్జడ్జ్డ్ యాజ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రక్షాళన చేసేసారు అంతే చీకల మీద ప్రక్షాళన చేసేసారు అది సార్ అలాగే మరి మీరు కాశ్మీర్లో కూడా పనిచేశారు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండేవి మీరు పనిచేసినప్పుడు అండి కాశ్మీర్లో పనిచేయలేదు నేను కాశ్మీర్ విషయం మీద పనిచేశాను నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్ అని ఇంకో సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది ఐ వాజ్ సెక్రటరీ ఫర్ దట్ డిపార్ట్మెంట్ దానికంటే మీరు కాశ్మీర్లోనే వర్క్ చేశారు అనుకుంటా అది కరెక్ట్ బట్ కాశ్మీర్లో లేను నేను ఢిల్లీలో ఉండేవాడిని బట్ ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ కాశ్మీర్ అఫైర్స్ సో ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ సో యూఆర్ రైట్ ఇన్ వే అమ్మమ్మ అప్పుడు చాలా దారుణంగా ఉండేది చెప్తాను మీకు ఐ మీన్ ఆవిడ అరుంధతి రాయ్ అని నావలిస్ట్ షీ హాజ్ రిటన్ ఏ బ్యూటిఫుల్ బుక్ నౌ కాల్డ్ ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అని అందులో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రైటింగ్ అబౌట్ కాశ్మీర్ మీరు చదవండి కొన్ని తెలుస్తాయి ఆ పీరియడ్లో కూడా జరిగింది 1991లో అసలు కాశ్మీర్ మన దగ్గర ఉండదనుకున్నాం వెళ్ళిపోయింది అనుకున్నాం 1991లో పాకిస్తాన్ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి 100 yards ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ నెక్స్ట్ టు శ్రీనగర్ ఓ పర్టికులర్ ఏరియా 500 yards ప్లాట్ అవైలబుల్ యునో కన్స్ట్రక్టెడ్ హౌస్ ఈజ్ అవైలబుల్ ఫర్ సేల్ అక్కడ సో అది అలాంటి పరిస్థితి అనమాట సో ఇట్ వాజ్ సో బ్యాడ్ సో యూఆర్ ఆస్కింగ్ ఎలా ఉండేది పరిస్థితి అంటే చెప్తున్నాను అండ్ అయితే నేను జమ్మూ కాశ్మీర్ డిపార్ట్మెంట్ ఎందుకు తయారైందో కూడా చెప్పాలి మీకు నేను జమ్మూ కాశ్మీర్ వాజ్ అ పార్ట్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఉండేది అయితే హోమ్ మినిస్టర్ గారేమో ఎస్బి చవాన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ వాజ్ ఎ జెంటిల్మెన్ కాల్డ్ రాజేష్ పైలట్ యంగ్ మ్యాన్ ఈయనేమో కొంచెం ఓల్డ్ టైమర్ నేను చెప్పాను కదా మన రామానంద్ తీర్థకి ఆయన శిష్యుడుగా ఉండేవాడు ఆయన ఆయన ఓల్డ్ టైమ్ పాలిటీషియన్ ఈజ్ అ యంగ్ బడ్డింగ్ పాలిటీషియన్ వీళ్ళిద్దరికి సరిగ్గా కుదిరేది కాదు ఆయనేమో కొంచెం ఆలోచించి చేస్తాడు ఆయన ఏమో కొంచెం ర్యాష్ ఫెలో ఈయన కాశ్మీర్ పాలసీ మీద ఏదైనా అనౌన్స్ చేస్తే సాయంత్రం ఆయన రాజేష్ పైలట్ గారు వెళ్ళి దాన్ని కాంట్రడిక్ట్ చేసేవాడు ఆయన ఏదైనా చెప్తే ఈయన కాంట్రడిక్ట్ చేసేవాడు వాడికి తెలియదు సో ఈజ్ ఎ మెచ్యూర్ ఫెలో అది ఇదని ఇది పడలేక నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈస్ క్రియేట్ సెపరేటెడ్ దిస్ జమ్మూ కాశ్మీర్ ఫ్రమ్ ది హోమ్ మినిస్ట్రీ తీసేసుకుని ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఈస్ క్రియేటెడ్ కాల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్ అని చేసి నన్ను దానికి కూడా సెక్రటరీగా ఉండమని చెప్పారు ఆయన సో దట్ ఈస్ హౌ ఐ వాజ్ సైమల్టేనియస్లీ ఒకే టైంలో హోమ్ సెక్రటరీ సెక్రటరీ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్ రెండు కూడా ఒకేసారి చేశాను 3.5 ఏళ్ళు సో ఐ నో ది ఎంటైర్ థింగ్ సీఎంలో ఇప్పుడు మీరు చెప్పిన ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్తూ ఉంటారు డివి నరసింహరావు గారు మీకు ఆయనతో ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఆయనతో అనుబంధం చాలా మట్లు కలిసాను ఆయన హోమ్ సెక్రటరీ నేను కలవకుండా ఎలా ఉంటాను అదే కదా వారానికి 2 మట్లైనా కలిసి ఉంటాను అందులో మీకు బాగా నచ్చిన లక్షణం ఏంటండి యాక్చువల్లీ ఇన్నేళ్ళు మీరు ఆయనతో గుడ్ మ్యాన్ హీ వాజ్ అ గుడ్ స్కాలర్ కాకపోతే ఆయనకి పాపం నక్షత్రాలు కలిసి రాలేదు ఆయనకి నక్షత్రాలు కలిసి రాలేదు ఆయన వస్తాను తర్వాత జమ్మూ కాశ్మీర్ అఫైర్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అయితే 89లో ఎలక్షన్ జరిగింది జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ 89లో జరిగిన తర్వాత అప్పటి నుంచి ఎలక్షన్లో బాగా రిగ్గింగ్ చేశారని చెప్పేసి ఎవ్రీబడి బిలీవ్స్ కొంతమంది ఈ అపోజిషన్లో ఉన్నవాళ్ళు సెపరేటిస్ట్ కొంతమంది గెలిచేవాళ్ళు అందులోనూ వాళ్ళని గెలవనివ్వకూడదని చెప్పేసి కాంగ్రెస్ను అప్పుడున్న నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కలిపి కొంచెం రిగ్గింగ్ చేశారు ఎలక్షన్ ఈ రిగ్గింగ్ అందరికీ తెలిసిన విషయం అయిపోవడం వల్ల అది నాంది దీనికి ఆ టైంలో ఇన్సర్జెన్సీ షురూ అవ్వటానికి 89లో స్టార్ట్ అయిన ఇది 99 వరకు చాలా ఉధృతంగా జరిగింది 98 వరకు ఈరోజు ఈ 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఎలక్షన్ జరగలేదు మళ్ళీ కాశ్మీర్లో సాధారణంగా 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ జరగాల 9 ఏళ్ళు ఎలక్షన్ జరగలేదు 9 ఏళ్ళు ఎలక్షన్ జరగకుండా ప్రెసిడెంట్స్ రూల్ ఉండేది ప్రెసిడెంట్ రూల్ 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అలాంటిది కాన్స్టిట్యూషన్ మార్చి కంటిన్యూస్గా అక్కడ పెట్టాల్సి వచ్చింది
తర్వాత పొలిటికల్ ప్రాసెస్ కంప్లీట్గా స్టాప్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఎవరైతే పొలిటికల్ పార్టీలో ఉండి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని అలా చంపడం మొదలెట్టారు ఈ టెర్రరిస్ట్. ఎలక్షన్ వెళ్ళి ఎవరైతే ఓటు వేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ రిటర్న్ చేసి చంపడం మొదలెట్టారు. ఓటింగ్లో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ గాను, పోలింగ్ బూత్ ఆఫీసర్స్ గాను, ప్రిసైడింగ్ ఆఫీసర్ పనిచేస్తారో వాళ్ళని చంపడానికి థ్రెట్స్ ఇచ్చి వాళ్ళని చంపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ ఎలా జరుగుతుంది? మరి పొలిటీషియన్స్ కంప్లీట్గా విత్డ్రా అయిపోవడం వల్ల ఆ ఏరియా నుంచి అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఎవరు నాదులు లేడు వాడు చూసేది వ్యాలీలో. మిలిటరీ వాళ్ళ తరఫున వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అబౌట్ ది మిలిటెంట్స్, బట్ మిలిటెంట్స్ వస్తూనే ఉన్నారు ఆ పక్క నుంచి, మన బోర్డర్ నుంచి. సివిల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా వర్కర్స్ స్ట్రైక్లో ఉండి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే ఈ వీడు ఆఫీసర్ వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ? అండ్ ఈ కెనాట్ టూర్, ఎందుకంటే ఎక్కడ టూరింగ్ చేసినా ఏ బాంబు వస్తుందో ఏ ఇది వస్తుందో అని చెప్పి దీంతో కంప్లీట్. తర్వాత జ్యుడిషియరీ కంప్లీట్లీ కొలాప్స్డ్ బికాస్ జడ్జెస్ని చంపారు వీళ్ళు. ఎవరైతే కొన్ని జడ్జ్మెంట్స్ ఇచ్చారో అలాంటి జడ్జెస్ని, లాయర్స్ హ్యావ్ ఆల్ జాయిన్డ్ దెమ్. దూరదర్శన్ వాజ్ క్లోజ్డ్ బికాస్ దూరదర్శన్ ఆఫీసర్ వాజ్ షాట్ డెడ్, ఇన్ఛార్జ్ ఆఫీసర్ దేర్. హారబుల్ సిచ్యువేషన్ అండి. ఇట్ ఈస్ ఎ టెరబుల్ టెరబుల్ సిచ్యువేషన్. నథింగ్ వాజ్ ఫంక్షనల్. ఇట్ వాజ్ లైక్ ఏ శ్మశానం అని చెప్పచ్చు, వైల్డ్ ల్యాండ్. ఆ పరిస్థితుల్లో నేను 1994 జూన్లో దీనికి ఇట్ వాజ్ మై ఛార్జ్, ఐ టు టేక్ ఓవర్ యాజ్ జమ్మూ కాశ్మీర్ ఎఫైర్స్ సెక్రటరీ. అయితే నేనేం చేశానంటే బికాస్ ఆఫ్ ది మై యాక్షన్స్ అండ్ ఆల్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నర్, ఇట్స్ ద ప్రెసిడెంట్స్ రూల్ సో హీ హెస్ టు లిజన్ టు అస్. వీటన్నిటితోనూ తదిమా డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ వీటన్నిటితోనూ చేసి వీ హ్యావ్ రివైవ్డ్ ది పొలిటికల్ ప్రాసెస్. బట్ ఆయన ఫరూక్ అబ్దుల్లా అని ఉన్నాడు వాళ్ళ చీఫ్ మినిస్టర్. ఆయన హీ లెఫ్ట్ ఇండియా, హీ వెంట్ టు ఇంగ్లండ్ అండ్ హీ సాట్ దేర్. పాలిటిక్స్ వద్దు, గడితే గుడ్డొద్దు, బతికితే చాలని. పండిత్స్ హెవ్ ఆల్ లెఫ్ట్ ద వ్యాలీ, కాశ్మీరీ పండిత్స్ దే హెవ్ ఆల్ కమ్ టు 2 lakh పండిత్స్ హెవ్ లెఫ్ట్ ద వ్యాలీ అండ్ కమ్ టు ఢిల్లీ. సో దేర్ కంప్లీట్ యాజ్ ఐ సెడ్ శ్మశానం లాగానే. ఆ పరిస్థితుల్లో పొలిటికల్ ప్రాసెస్ రివైవ్ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. వీళ్ళందరినీ పెరిషియేట్ చేసి ఈ పొలిటీషియన్స్ని, మీరు రండి మళ్ళీ ప్రాసెస్ చేద్దాం, మీరు వెళ్ళి ప్రజల్ని మీట్ అవ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ తయారు చేయండి, ఎలక్షన్ పెడదాం, ఎలక్షన్ పెడితే అట్లీస్ట్ సమ్ రిప్రజెంటేటివ్ పీపుల్ వుడ్ కమ్, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఒకటి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళని పెరిషియేట్ చేయడం ఒక 2 years, 3 years ఐ వాజ్ ఓన్లీ ఆన్ దట్ జాబ్ విజిటింగ్. మరి న్యాచురల్లీ ఐ విజిటింగ్ ది వ్యాలీ రెగ్యులర్లీ, వ్యాలీ మీన్స్ కాశ్మీర్, అండ్ దెన్ టెలింగ్ ద పీపుల్, మీటింగ్ దెమ్, టెలింగ్ ది ఆఫీసర్స్ వీ మస్ట్ రివైవ్ దీస్ ప్రాసెస్. సో వీ రివైవ్డ్ ది సివిల్ అడ్మినిస్ట్రేషన్. ఇది తర్వాత ఇంకో చాప్టర్ చెప్పచ్చు మీకు. సో ఇట్ వాజ్ రివైవ్ అండ్ దెన్ వీ హెల్డ్ ది ఎలక్షన్స్. 1997 ఐ హెల్డ్ ది ఎలక్షన్స్ ఆఫ్టర్ 9 years ఆఫ్ ఇన్సర్జెన్సీ. దట్ ఈస్ ఎ గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ అకార్డింగ్ టు మీ. సో దట్ చేంజ్ ది కంప్లీట్ దిస్ వన్. సో స్లోలీ ఇట్ వెంట్ ఆన్ డిక్రీజింగ్ బై 2004 కంప్లీట్లీ. 2004 కూడా కాదు, బై 2002 ఇట్ వాజ్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ఇన్సర్జెన్సీ. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ మొదలైంది ఒక 2 years నుంచి, ఇయర్ అండ్ హాఫ్ నుంచి మళ్ళీ మొదలైంది. అది కాశ్మీర్లో నేను చేసింది. ఇది నేను 2 years, 3 years కంటిన్యూస్గా పీపుల్తో మాట్లాడానంటే మీరు ఆశ్చర్యపోయి అంతకాలం మాట్లాడారు. నేను నాగాల్యాండ్లో నాగా ఇన్సర్జెన్సీ, అక్కడ ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటుదారులు నాగాల్యాండ్ వాళ్ళు, ఈ దేశంలో ఉండం మేము, మాకు సెపరేట్ రాజ్యం కావాలని పట్టుబెట్టారు. వాళ్ళతో ఆర్మీ ఎప్పటి నుంచో డిప్లాయ్ చేసాం 1949-47 నుంచి కూడా. ఏమి జరగలేదు, క్లాషెస్ జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం జరుగుతూనే ఉంది. అంత జరగటం వల్ల నరసింహారావు గారు హీ హాజ్ డిసైడెడ్ దట్ వీ మస్ట్ హ్యావ్ ఏ పీస్ టాక్స్ విత్ దెమ్. ఇప్పుడు ఇది మిలిటరీ సొల్యూషన్ కాదు, దీనికి పొలిటికల్ సొల్యూషన్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. అందుకని పొలిటికల్ టాక్స్ జరపాలి వాళ్ళతోను. దట్ ఇస్ హౌ ది పీస్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్. ఒకటే కండిషన్ ఏంటంటే మీరు యూ షుడ్ నాట్ యూజ్ యువర్ గన్స్. మీరు పీస్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మేము వీ వుడ్ కీప్ టాకింగ్ విత్ యూ అండ్ ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అని ఆయన ఒక ప్రాతిపదిక పెడితే దానికి నన్ను నెగోషియేటర్గా వేశారు ఆ నాగా ఇన్సర్జెంట్స్తో అండర్గ్రౌండ్ లీడర్స్తో మాట్లాడటానికి. అది నేను 12 ఏళ్ళు జరిపింది ఇది టాక్స్.
సో మీరు రెండేళ్ళకి ఆశ్చర్యపోతే చెప్తున్నాను, 12 ఏళ్ళు కంప్లీట్గా. వాళ్ళు ఈ లీడర్స్ అంతా కూడా ఇండియాలో ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఫారెన్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫారెన్ గవర్నమెంట్స్ కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుండేవాళ్ళు, ఫారెన్ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా. అందువల్ల వాళ్ళు ఫారెన్లో ఉండి అక్కడి నుంచి సైన్యం, వాళ్ళ సైన్యం అంతా ఇక్కడే ఉంది, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, వాళ్ళు ఎంత చేయటం. అందువల్ల ఈ టాక్స్ బయట పెట్టాల్సి వచ్చింది. ఈ టాక్స్ ఈ 12 ఏళ్ళలోనూ ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు టాక్స్ నేను బయట దేశాల్లో చేశాను. చేసి అక్కడికి పర్సుయేట్ చేశాను నేను వాళ్ళని, లేదు ఇక్కడ జరగటం కరెక్ట్ కాదు, మీ సమస్యలు ఏమిటో మీరు నాకు తెలియటమే కాదు ప్రజలందరికీ కూడా తెలియాలి, ఇండియాలో ఉన్న ప్రజలకి, ప్రజలకే కాదు అపోజిషన్ లీడర్స్ తెలియాలి, అపోజిషన్ పొలిటీషియన్స్ తెలియాలి, మీకు కూడా తెలియాలి ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళకు ఉన్న పవర్స్ ఏమిటి, స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న పవర్స్ ఏమిటి, అన్నీ కూడా మీకు తెలియాలి, కాబట్టి మీరు ఇండియా రమ్మని. ఇట్ వాజ్ నాట్ ఎ కండిషన్, బట్ నేను పర్సుయేట్ చేసి వాళ్ళని ఇండియా తీసుకొచ్చాను. సో 2006లోనూ ఎప్పుడో వచ్చారు ఇండియాకి వాళ్ళు, అప్పటి నుంచి కూడా దే ఆర్ ఇన్ ఇండియా లీడర్స్. సో ఐ హావ్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ ది డీల్ విత్ దెమ్, బట్ ఈ లోపల గవర్నమెంట్ మారిపోయింది, యూపీఏ గవర్నమెంట్. అందువల్ల నేను నా టైం కూడా అయిపోయింది. సో 12 ఏళ్ళు అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. బట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సాల్వ్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఏదైనా నెగోసియేషన్ మోదీ గారు వాళ్ళు సంతకం పెట్టబోతే ఇట్ వుడ్ బి మోస్ట్లీ ఆన్ ద లైన్స్ సజెస్టెడ్ బై మీ. నేను ఏ లైన్స్ అయితే సజెస్ట్ చేసి ఒక డాక్యుమెంట్ ఇచ్చానో వాళ్ళకి ఆ డాక్యుమెంట్ ప్రకారమే జరుగుతుందని నా ఉద్దేశం. తప్పకుండా అదేవిధంగా జరుగుతుంది. ఇన్నాళ్ళు మీ సర్వీస్లో ఎంతమంది పిఎంలతో కలిసి పనిచేశారండి మీరు? 5 ప్రైమ్ మినిస్టర్తో వర్క్ చేశాను. ఓకే. స్టార్టెడ్ విత్ నరసింహారావు గారు, దెన్ 13 డేస్ విత్ వాజ్పేయి గారు, ఆ తర్వాత దేవీగౌడ, ఆ తర్వాత గుజరాల్, ఆ తర్వాత వాజ్పేయి గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్. అప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఇప్పటి సివిల్ సర్వెంట్స్కి మధ్య ఉన్న తేడా ఏం కనిపిస్తుంది మీకు? మారుతూ ఉంటుందండి, మారుతూ ఉంటుంది, బట్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వస్తుంటుంది. కానీ గ్రాఫ్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నా కూడా ఒకసారి మంచి వాళ్ళు ఉంటారు, ఒకసారి బ్యాడ్ ఉంటారు. కానీ ట్రెండ్ చూస్తే అక్కడి నుంచి దిగజారిపోయింది కంప్లీట్గా. నా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ సివిల్ సర్వెంట్స్, ఇప్పుడు ఎందుకంటే సివిల్ సర్వెంట్స్కి రెండు సివిల్ సర్వెంట్కి బాస్ ఎవరండి? పాలిటీషియన్. పర్లేదు, బాధ ఏం లేదు. మంచి సివిల్ పాలిటీషియన్ ఉంటే, తెలివిగల పాలిటీషియన్ ఉంటే దాని అంత బ్రహ్మాండమైంది ఏమీ లేదు, చక్కగా పనిచేయచ్చు. సో వాడు ఏమీ చదువు అక్కర్లేదు, నేను చెప్పాను కదా, మనసు మంచి మనసు ఉంటే చాలు. వాడి నీయత్ అంటారు హిందీలో, అంటే నీతిపరుడు అయితే చాలు, తెలివి ఉండక్కర్లేదు, బ్రహ్మాండమైన తెలివి. ఆ బ్రహ్మాండమైన తెలివి సజెస్ట్ చేయడానికే మేము ఉన్నాం అక్కడ. అందుకని మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే ఆ రోజుల్లో నేను చదువుతున్న రోజుల్లో 61లో ఒక 80% వర్ ఈవెన్ మోర్ దాన్ 80% 90% వర్ వెరీ ఆనెస్ట్ పీపుల్. అయితే ఆనెస్ట్ టు ఎ ఫాల్ట్. ఏమయ్యేదంటే కారు, ఆఫీస్ కారు షాపింగ్ తీసుకెళ్ళడానికి వీల్లేదు, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వీల్లేదు, తర్వాత సినిమాకి వెళ్ళడానికి వీల్లేదు ఇలాగా. తర్వాత ఎవడన్నా గిఫ్ట్ ఏదైనా మిఠాయి బాక్స్ పంపిస్తే తీసుకోవడానికి వీల్లేదు, అది తిరిగి పంపించేయటం, ఎంత స్ట్రిక్ట్గా ఉండేది ఆ రోజుల్లో, చాలా ఇదిగాను. తర్వాత మంత్రులు ఏమైనా చెప్తే ఆ రోజుల్లో అది మంత్రి చెప్పింది ఇతనెవరు నాకు చెప్పడానికి అన్న ఒక రాంగ్, అలా పని చేయకూడదు. అందువల్ల కొంచెం డెలిబరేట్గానే ఇట్స్ నాట్ కోఆర్డినేషన్, ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఎ కన్ఫ్రంటేషన్, వ్యతిరేకత. మంత్రి గారు ఏదైనా చెప్తే అది మంచి వచ్చాడు ఆలోచించకుండా, ఏ మంత్రి గారు చెప్పారు నేను చేయనన్న వాళ్ళు ఒక 10% to 15% ఉండేవాళ్ళు. ప్రాబ్లం అంటే ఆ రోజుల్లో కన్ఫ్రంటేషన్, వాళ్ళు పొలిటికల్ బాస్కిను సివిల్ సర్వెంట్కి ఉన్న రిలేషన్స్లో ఆ రోజుల్లో ప్రాబ్లం అనుకున్నది కన్ఫ్రంటేషన్. ఈ రోజుల్లో ప్రాబ్లం కొల్లూజన్. కొల్లూజన్ అంటే కలిసిపోయి ఏమంటారు దాన్ని, కుమ్మక్కైపోయి చేయటం అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఈజియెస్ట్ వే ఈజ్
పొలిటీషియన్ ఏది చెప్తే దానికి ఎస్ అంటాం. సో దెర్ ఇస్ నో, మీకు ట్రాన్స్ఫర్ లేదు, మీకు ఏ ప్రమోషన్ కావాలంటే ఆ ప్రమోషన్ వస్తుంది, ఫారిన్ పోస్టింగ్ కావాలంటే వస్తుంది. కానీ దేశం ప్రజలు మాత్రం, దేశం ప్రజలు ఎలా పోతే మనకేమి. సో ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే 60-70% ఈజ్ ఆఫ్ దట్ టైప్. కొంతమంది విల్లింగ్గా వెళ్ళి వాళ్ళతో ఇదైపోయి కుమ్మక్కయ్య చేయటం, కొంతమంది ఇంకా ఏం చేయలేక ఇంతమంది వాళ్ళతో చేస్తుండే ఏం చేస్తుంది వచ్చేదేమిటి రానిదేమిటి అని చెప్పేసి ఏదో కళ్ళు మూసుకుని వచ్చిన ఫైల్ మీద సంతకం పెట్టడం, నో కంట్రోల్ ఆన్ ది లోవర్ ఫెలోస్. వీడేంటంటే ఇంకోటి ఆఫీసరు ఒకటి పొలిటీషియన్ చెప్పి బాస్ వాడిని కన్విన్స్ చేయాలా చేయాలా పనులు, అది అది ఈజీయర్ మెథడ్ పట్టుకున్నారు వీళ్ళు. రెండోది కింద వాళ్ళు, కింద వాళ్ళు ఏదైనా నోట్ పుట్అప్ చేస్తే దాన్ని ఈ నోట్ తప్పు దీంతో ఒప్పుకోను నేను అని రాసే ధైర్యం చాలామందికి లేదు. అందువల్ల కిందవాడు ఆ క్లర్క్ ఏ నోటు పెడితే ఆ నోటు మీదే ఎస్ 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 అని సంతకం పెట్టే టైప్స్. అందుకని కింద నుంచి వీళ్ళ ప్రెషరు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కరప్ట్ కాదు కానీ కింద ఉన్న లెవెల్స్ చాలా కరప్ట్ అవటం వల్ల వాడు ఏదైనా కరప్ట్ అని తెలిసినా కూడా నోటు వీళ్ళు సంతకం పెట్టేస్తుంది. పైన వాళ్ళు చాలామంది కరప్ట్ అని తెలిసినా ఇంకా నేను, సో పై వాళ్ళకి దాసోహం కింద వాళ్ళకి దాసోహం అయిపోయి ఏమి పరిధం అంటే చేయగలరు దలుచుకుంటే, బికాజ్ ఆల్ ది పవర్ ఈజ్ విత్ యూ. చేయలేనితనం కాదు, అసమర్థత అంతే. చేయకపోకుండా అది ఈజీ లైన్ తీసుకోవటం అనమాట. ఆ టైప్ ఎక్కువయ్యారు. నిన్న ఎవరో చెప్తున్నారు నాకు అనిపించింది, కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ఐఏఎస్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు అయ్యా, ఐపీఎస్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు అయ్యా అంటే మంచి డబ్బు వస్తుంది, కష్టపడక్కర్లేదు. సో ఫెసిలిటీస్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉన్నాయి, సాలరీస్ కూడా బాగా పెరిగాయి. నేను చెప్పాను కదా మీరు 300 రూపాయలు, నేను చెప్తే నమ్మట్లేదు మీరు. యూస్ టు మై ఫస్ట్ కార్ ఐ బాట్, మై ఫస్ట్ టీవీ ఐ బ్రాట్ ఇన్ 1982. 82లో ఏషియన్ గేమ్స్ అని జరిగినాయి, కలర్ టీవీ వచ్చింది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంతవరకు నాకు టీవీ లేదు 82లో. 82 అంటే 21 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత నేను కలర్ టీవీ కొన్నాను, టీవీ కొన్నాను. సో 20 సంవత్సరాలు పట్టింది, 21 సంవత్సరం. ఇప్పుడు ఏమవుతుందంటే 4-5 ఏళ్ళు అవ్వగానే మంచి ఇల్లు ఒకటి ఉండాలి, ఫస్ట్ క్లాస్ ఇల్లు, మంచి కారు ఉండాలా, సో ఆల్ బిజినెస్ మెన్తో ఫ్రెండ్షిప్ ఉండాలా. సో ఈ టెండెన్సీ చాలా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. చాలా నాకు అన్యాయం ఇది. ఐ మీన్ ప్రజల్లో ఆ చైతన్యం ఎప్పుడు వస్తుందో ఏమిటో, ఈ ఆఫీసర్స్ని నెక్స్ట్ గాడ్ అన్న పద్ధతిలో చూసేంతవరకు ఇది బాగుపడదండి, బాగుపడదు. ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి మరి మీరు స్టాఫ్ కాలేజ్లో మీరు చాలా మందిని తయారు చేస్తున్నారు, ట్రైనప్ ఇస్తున్నారు, చేస్తున్నాం. బట్ ఏమిటి ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, చెప్తున్నాం. పరిస్థితి ఏంటంటే మొత్తం ఆఫీసర్స్ని బ్లేమ్ చేసి లాభం లేదు. అది ఒక ఏదో అంటారు చూడండి, ఎకో సిస్టమ్ అంటారు, అది ఒక పెద్ద వర్డ్ ప్రతి వాళ్ళు ఉపయోగించడం. ఇక్కడ ఏమిటి, స్టార్టప్స్కి ఎకో సిస్టమ్ బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము, లేకపోతే ఫలానా దానికి ఏదో కొత్త కొత్త ఇండస్ట్రీస్కి పెడతానికి ఎకో సిస్టమ్ బాగా చేస్తాం. ఎకో సిస్టమ్ అంటే ఒక వాతావరణం ఉండాలి. ఒక ఇప్పుడు భూమి సీడ్స్ బ్రహ్మాండమైన అయినా కూడా భూమి బాగుండకపోతే పండవు. భూమి బ్రహ్మాండమైంది కూడా సీడ్ సరిగ్గా వేస్తే మంచి కాకపోతే పండవు. అట్మాస్ఫియర్, ఆ వాతావరణం తయారు చేయాలి. ఈ వాతావరణం ఇప్పుడు ఏమైందంటే, మేము ఉన్నప్పుడు ఎవడన్నా కరప్ట్ ఆఫీసర్ అంటే వాడిని అవాయిడ్ చేసేవాళ్ళం మేము. వీడు లంచగొండి ఫెలో, వీడిని అవాయిడ్ చేయడం, వాడి దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం, వాడిని కొంచెం అది ఒక రకంగా చూడటం. ఇప్పుడు ఏమైందంటే అది ఒక హాల్ మార్క్ అయిపోయింది, అదొక బ్యాడ్జ్ అనమాట, అదొక బ్యాడ్జ్ ఆఫ్ కరేజ్. ఇవాళ సిబిఐ కేసులో కోర్టుకు వెళ్ళి వాడు బయటికి రాగానే వాడికి పూలదండలు అది ఇది వ్యవహారం, పాలిటీషియన్ కానివ్వండి సివిల్ సర్వెంట్ కానివ్వండి ఏమీ లేదు. మా నీస్ ఒక ఆవిడ ఉంటుంది నాతో పాటు, ఆవిడకి ఎవడో డబ్బులు ఇవ్వాలి, ఆవిడ అప్పు ఇచ్చింది వాడు తిరిగి ఇవ్వట్లేదు. ఇవ్వక చెక్కులు చాలా ఇచ్చాడు, ఒక్క చెక్కు కూడా తెల్లలేదు. అది ఆవిడ కేసు ఫైల్ చేస్తే అతని వైఫ్ వచ్చి ఫైల్ చేయండి, ఏముంది మహా అయితే జైలుకి వెళ్తాడు అంతే కదా, జైల్లో బిజినెస్ మ్యాన్ జైల్లో ఉంటాడు 4 నెలలు 6 నెలలు బయటకు వస్తాడు అందరూ. దట్ ఈస్ వాట్ షీ ఈస్ టెలింగ్, ఐ హావ్ హర్డ్ ఇట్. సో ఈ వాతావరణంలో ప్రజలు ప్రతి వాడు ఇప్పుడు ఉన్న దేశంలో ప్రజల్లో కరప్షన్ తీసుకొని వాడు కానీ కరప్షన్ ఇవ్వని వాడు కానీ ఈ ఇచ్చిన వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఇద్దరిని కలిపితే ఎంత పర్సెంట్ ఉంటారని అనుకుంటున్నారు మీరు?
పుచ్చుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇద్దరిని కలిపితే ఉన్న జనాభాలో 80-90% దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ 90% ఏం వాతావరణం ఇది, ఏ ఎక్కువ సిస్టమ్. ఇప్పుడు ప్రజలు ఆడు కరప్ట్ అయినా పర్లేదు, వాడి కూతురికే వాడి కొడుకే కూతుర్ని ఇస్తున్నాం మనం, వాడిని నెత్తిన పెట్టుకుంటున్నాం, వాడి కారులోనే తిరుగుతున్నాం, వాడు కారు పంపిస్తే వెళ్తున్నాం మనం చక్కగాను, బెంజ్ కారులో, మెర్సిడీస్ కారులో. సో ఇది మారినంతకాలం అది ప్రతి వాడు కూడా వాడి సెల్ఫిష్ ఇది చూసుకుంటున్నాడు, నా పని అయిపోతే చాలు పర్లేదు. ఆడు క్యూలో నేను వెనకాల నిలబడాలంటే వాడు క్యూ జంప్ చేయడానికి ఏదైనా చేస్తాడు వాడు. సో నా లైన్ నా టర్న్ వచ్చే వరకు నేను ఉంటాను. ఒక కారు రావడానికి కానీ, కోటా రావడానికి కానీ, ఒక హౌస్ ఇవ్వడానికి కానీ, దేనికైనాను. అది వచ్చినప్పుడు వస్తుంది అనుకునే వాళ్ళు లేడు, ముందు వెళ్ళాలి నేను. ఐ మస్ట్ బి ద ఫస్ట్ మ్యాన్, ఐ మస్ట్ సీ ది సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో. ఇది పెరిగిపోయింది, ఇది ఈ వాతావరణం ఉన్నంతకాలం జరగ. ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఎన్ని లాస్ ఉన్నాయి. అందుకని అది ఎలా వస్తుందంటే శాలరీస్ అని, శాలరీస్ తక్కువ అని, సివిల్ ఏ బోగస్, శాలరీ తక్కువ వల్ల ఎవడో లంచం పుచ్చుకోడు. వాడి కోరికలు, వాడి ఆశలు, వాడి బతికిన పద్ధతి, వాడి బ్యాక్గ్రౌండు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, వాడి వాల్యూస్, వీటి మీద ఆధారపడి ఉంటుంది ఎవ్రీథింగ్. అంతేగాని వాడి శాలరీ ఎక్కువ తక్కువ అని కాదు, విపరీత కోట్ల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్. మరి ఏం చెప్తున్నారు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్లో మీరు కూడా వెళ్ళి మీరు దానికి చైర్మన్గా? నో, వీఆర్ టెల్లింగ్ దీస్ థింగ్స్. సో యూ మస్ట్ హ్యావ్, ఐ మీన్ ద పాయింట్ ఈజ్ పబ్లిక్ సర్వీస్ ఈజ్ అ ట్రస్ట్, ద ఓన్లీ పాయింట్ వీఆర్ టెలింగ్. ఇప్పుడు పాలిటీషియన్స్కి అదే నేను చెప్పేది, పబ్లిక్ సర్వీస్ అనేది నీకు ఉద్యోగం ఇచ్చింది పబ్లిక్కి సేవ చేస్తావని. ఇద్దరు పార్టీలు కనుక్కుంటే వాళ్ళిద్దరికీ సమతులంగా ఎవడికి న్యాయం చేయాలో వాడికి న్యాయం చేస్తామని. అంతేకాని ఒకటి దగ్గర డబ్బు తీసుకుని రెండు వాడికి అన్యాయం చేయమని కాదు. దెన్ ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ సర్వీస్, ఇట్ హాస్ బికమ్ ఏ ప్రైవేట్ సర్వీస్. సో ఆ పబ్లిక్ సర్వీస్ మోటో నీ దగ్గర నుంచి పోతే నువ్వు ఎందుకు పనికిరావు? నీకు డబ్బు సంపాదించాలన్న ఒకటే ఇదైతే అనేక ఉన్నాయి అదర్ జాబ్స్, అందులో జాయిన్ అవ్వమని. కానీ వీళ్ళు అనుకుంటున్నారు ఐఏఎస్ అయితే మంచి ఈజీగా ఉంది, ఏ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడ చేయొచ్చు అని. చాలా దాని మీద ఏం చేయాలంటే మోదీ గారు వచ్చిన తర్వాత సొంతంగా ఆయన కరప్ట్ కాదు, కొంత డిఫరెన్స్ అయింది దానివల్ల, చాలామందిని షేకప్ చేశాడు, దానివల్ల కూడా కొంచెం ఇది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, భీష్మించు కూర్చున్నారు పని చేయమని. అంటే పని చేయమని చెప్పట్లేదు, పని చేయరు. ఓకే నాకేం రావట్లేదు కదా పని ఏమిటని. క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను, డిమానిటైజేషన్ అయినప్పుడు ఆ డబ్బు అంతా వచ్చేసినప్పుడు ఒకళ్ళు వెళ్ళి చెప్పాడట, మా బిజినెస్ మ్యాన్ ఒకటి చెప్పాడు నా ఫ్రెండ్, ఏమీ పని జరగట్లేదు సార్ ఢిల్లీలోని, ఏ కరప్షన్ ఏమైందంటే కరప్షన్ లేదు సార్, బట్ పని ఒక్కటి కూడా జరగట్లేదు. ఏమంటే వాడి దగ్గరికి వెళ్తే వాడు హీ సేయింగ్ వేర్ ఇస్ మై మనీ, వీడు నేను మనీ లేదు మరి డిమానిటైజేషన్ అంతా పోయింది కదా అంటే మరి నన్ను ఏం చేయమంటావు, సో వెయిట్ డబ్బిస్తేనే పని చేస్తాను, వెయిట్ టిల్ ఇట్ కమ్స్ అని చెప్పేసి ఒక్కడు కూడా డిసిషన్ తీసుకోలేదు. కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ సేవ్ చేయడానికి మాత్రమే డిమానిటైజేషన్ అనేది మోదీ పెట్టారని. ఆయన ఇంటెన్షన్ గురించి నాకు డౌట్ లేదు, అంటే పొలిటికల్ పార్టీ తన పార్టీ గెలవాలని తర్వాత కొంతమందికి ఇది చేయాలని చేసింది, ఐ డోంట్ థింక్ సో. ఈ మిస్ఫైర్డ్ ఇన్ దాట్, ఆ ఇంప్లిమెంటేషన్లో మిస్ఫైర్ అయ్యాడు అది. తర్వాత అది అసలు డిమానిటైజేషన్ కావాలా అన్నది దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి, అదిలో కూడా తప్పు ఉండి ఉండొచ్చును, బట్ హిజ్ ఇంటెన్షన్ ఐ డోంట్ డౌట్ ఎట్ ఆల్. సార్, స్కిల్కి సంబంధించి ఈరోజు ఎడ్యుకేషన్లో చదివిన వాళ్ళు ఎంటెక్లు బీటెక్లు అయిపోతున్నాయి కానీ స్కిల్ ఉండట్లేదు అని అంటున్నారు. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో మీరు ఉన్నారు, ఎక్కడ లోపం ఉందంటారు సిస్టంలో ఇటు మన? అది మనం ప్రతిదీ మాటలు మాట్లాడుతున్నాం అండి, మూడేళ్ళ నుంచి జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంతకుముందు సపరేట్గా లేదు కదా సార్? లేదు, చేశారు, మినిస్ట్రీ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అని ఉన్నాయి ప్రతి స్టేట్లోను, బట్ పని జరగట్లేదు. ఏరియా స్కిల్డ్ ఫెలోస్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఎక్కడ వాళ్ళకు సర్టిఫికేట్ ఉన్నవాడే? ఇప్పుడు వాడు ఒక స్కిల్ జరిగిందని చెప్పి సర్టిఫికేట్ తీసుకొస్తే వాడికి ఏమైనా శాలరీ ఎక్కువ చేస్తున్నారా మీరు? వాడి తతిమవాడికి ఇచ్చే శాలరీ కంటే వీడికి ఏదైనా ఎక్కువ ఇస్తున్నారా? ఏం జరగట్లేదు. వచ్చిన కొత్త గవర్నమెంట్ అలా ఏం చేస్తుందంటే ఉన్న పాత స్కీమ్స్నే కొత్త నేమ్స్ ఇవ్వటం, కొంచెం ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్స్ అంటారు చూడండి ఆ పద్ధతి, లేకపోతే కొంచెం చిన్న ట్విస్ట్ ఇచ్చి ఇది అని చెప్పడం. ఈ స్కీమ్స్ అన్నీ 40 ఏళ్ళ నుంచి జరుగుతున్న స్కీమ్సే, నేను ట్రైబల్స్ చెప్తే మీరు చెప్పారు అప్పటి నుంచి జరుగుతుందని, సేమ్ పద్ధతి. వాటర్ సప్లై అంటాడు వీడేమో,
ఏమిటిది ప్రాజెక్ట్ భగీరథ ఇంకో ప్రాజెక్ట్ అది పేర్లు మార్చారు. పైప్డ్ వాటర్ సప్లై టు ఆల్ విలేజెస్ షుడ్ బి దేర్ అని ఎప్పటి నుంచి చెప్తున్నారు. ఇండిపెండెన్స్ జరిగిన నేను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి జరుగుతుంది. వీళ్ళు లెక్క వేస్తుంటారు విలేజెస్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అని, అంటే బై పైప్డ్ సప్లై ఆర్ ఎష్యూర్డ్ ఆర్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై లేని విలేజెస్ ఎన్ని ఉన్నాయని. దే ఆర్ కాల్డ్ అన్కవర్డ్ విలేజెస్. దాని నంబర్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అప్పటి నుంచి. సో డెలివరీ అవ్వట్లేదు. మాటలు మాట్లాడుతున్నాం మనం, పాలిటీషియన్స్ అంతా కూడా మాటలు వాళ్ళు మాట్లాడాలా వాళ్ళు, ఎందుకంటే ప్రజల్లో ఒక ప్రాజెక్ట్కి సమ్మతి వచ్చేటట్టు చూడాలి వాళ్ళు, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకని వాళ్ళు మాట్లాడచ్చు. మరి ఆఫీసర్ కూడా మాట్లాడుతూనే కూర్చుని పని చేయకుండా ఉంటే ఎలాగా? మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ ఆల్సో టాక్ ఓన్లీ, దే హ్యావ్ నో పేషెన్స్ టు గో ఇన్ టు డీటెయిల్. డీటెయిల్లోకి వెళ్ళి ఇది ఇంప్లిమెంట్ చేయాలని నా మీద ఇచ్చారు, నాకు ఇచ్చిన పని ఇది, ఈ పని నేను చక్కగా చేయాలనేది చాలామందికి లేదు. సార్ మీరు అప్పటి నుంచి ఈ 50 సంవత్సరాల్లో మీరు ఒకసారి చెప్పండి, అమ్మాయిల మీద ఇన్న అకృత్యాలు అఘాయిత్యాలు ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఉందంటారా? చాలా తగ్గిందండి ఇప్పుడు, అంటే తగ్గింది. తర్వాత ఇంకోటి ఏంటంటే బయటకు వస్తున్నాయి ఇవన్నీ, ఎక్కడ బయటకు వచ్చాయి, చాలా బయటకు వస్తున్నాయి, రిపోర్ట్ చేస్తున్నారు ప్రజలు. అందువల్ల కొంచెం ఎక్కువైనట్టు జరిగింది. కొంత కొంచెం ఇది కూడా ఎక్కువైందండి, వైలెన్స్ ఎక్కువైంది. ఈ టైప్ అత్యాచారాలు, ఈ రేపింగ్, మాస్ రేపింగ్ ఇలాంటివి ఎప్పుడు వినలేదు నేను ఇంత ఘోరంగాను. అది ఆ వైలెన్స్ పోర్షన్ ఎక్కువైనట్టుంది. ఆ వైలెన్సే కారణం అగైన్ సొసైటీలో జరుగుతున్న రకరకాల పద్ధతులు, టెర్రరిజం, వాళ్ళని చంపడం, వీడిని చంపడం, ఇది ఎక్కువైంది కొంత. కానీ ఇన్సిడెంట్స్, ఈ అత్యాచారాలు సంఖ్య పెరిగిందా అంటే పెరిగింది అనుకోండి నేను, తగ్గిందని అనుకుంటున్నాను నేను, బట్ కవరేజ్ వస్తుంది చాలా. రెండోది ఉమెన్స్ ప్రొటెక్షన్, జెండర్ ఇష్యూస్, తర్వాత వాళ్ళ ప్రొటెక్షన్కి ఐ థింక్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ టేకన్ ప్లేస్, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ టేక్. ఇప్పుడు ఎన్ని సర్వీసెస్లో ఎంతమంది లేడీస్ ఉన్నారండి? నేను జాయిన్ అయినప్పుడు నా బ్యాచ్లో ఒక్కతే ఆడపిల్ల, ఒక్కతే లతా గుప్తా అని. ఇప్పుడు దేర్ ఆర్ అట్లీస్ట్ 30% గర్ల్స్ ఆర్ కమింగ్. ఎనీ జాబ్స్ ఇప్పుడు నా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ ఆర్ లేడీస్. మై డీన్, 2 డీన్స్లో ఒక డీన్ ఈజ్ ఎ లేడీ. మొన్నటి దాకా కూడా డైరెక్టర్ జనరల్ వాజ్ ఎ లేడీ. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ హ్యాస్ టేకన్ ప్లేస్. రాబోయే ఐఏఎస్లకి ఐపీఎస్లకి మీరు ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే చెప్పదలుచుకుంది, మీరు యూఆర్ ఇన్ ఏ పబ్లిక్ సర్వీస్, యూఆర్ ఇన్ ఏ పబ్లిక్ జాబ్, ఇట్ ఈస్ పబ్లిక్ ట్రస్ట్, పబ్లిక్ హ్యాస్ ట్రస్టెడ్ యూ, పబ్లిక్ హ్యాస్ ట్రస్టెడ్ యూ సేయింగ్ దట్ హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, సో యూ వుడ్ డూ జస్టిస్ టు మీ అని పబ్లిక్ ఈజ్ ట్రస్టింగ్ యూ. సో డోంట్ టేక్ సైడ్స్. ఎవడో డబ్బు ఇచ్చాడని వీడికి ఫేవర్, వాడికి కాంట్రాక్ట్ ఇవ్వడం, వాడి దగ్గర లేకపోతే వాడికి వాడిని ఫారెన్ పంపించడం, పోస్టింగ్ చేయడం, ఇది మానేస్తే అదొక్కటే చాలండి, ఇంకేం అక్కర్లేదు, అదొక్కటే చాలు. తర్వాత ఇంకోటి, పాలిటీషియన్స్తో చాలామంది దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటారు. వెళ్ళి అంటే ఆయన ఆశీర్వాదం ఉంటే, ఆశ్రయం ఉంటే నా పని చక్కగా జరిగిపోతుందని. డోంట్ లుక్ ఫర్ దాట్. ఆయన చేయగలిగింది ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్కి, ఐపీఎస్ ఆఫీసర్కి మహా అయితే అదే పోస్టులో కొంతకాలం కంటిన్యూ చేయగలడు అంతే. లేదు, కోపం వస్తే మిమ్మల్ని ఇంకో పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేయగలడు. దట్స్ ఆల్ యూ కెన్ డూ. బట్ ఐ ఫేస్ చేయాలి మీరు, ఆ మట్టు కూడా ఫేస్ చేయలేదు. ఇంత సర్వీస్లో జాయిన్ అవ్వడం ఎందుకండి? వేద సో ఈ రెండు ఉంటే యూ కెన్ డూ, ఇంకేం అక్కర్లేదు. మీ మనసులో ఉన్న మాట చెప్పండి. ఇన్నాళ్ళు మీ సర్వీస్ చేసిన తర్వాత దేశానికి ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఎంతో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు చాలా ఇష్యూస్లో, ఇది ఒకటే అని చెప్పడానికి లేదు. కానీ ఎందుకు చేశాను అనిపించిందా? ఫస్ట్ క్లాస్. ఐ మీన్ ఎవరో ఒకళ్ళు చేయాలండి, ఒక్క రిగ్రెట్ కూడా లేదు. నన్ను మళ్ళీ చేయమంటే ఇదే పద్ధతిలో ఇదే విధంగా చేస్తాను నేను. నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ఐఏఎస్ సర్వీస్ అండ్ ఐ థింక్ టు మై ఎబిలిటీ ఐ హవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ గవర్నమెంట్ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్. కొంతమందికి రికగ్నిషన్ రాదు, ఎంత పని చేసినా కూడా రికగ్నిషన్. నేను చెప్పాను కదా, నేను సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ మీద వర్క్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదని నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చును, నన్ను డిస్మిస్ కూడా చేసి ఉండొచ్చును, బట్ మై లక్ ఐ కేమ్ త్రూ. సో బట్ దేర్ ఆఫ్టర్ దే రియలైజ్డ్ మై వర్త్ ఆల్సో. ఒక్కటే నాకు సర్టిఫికేట్ ఏంటంటే, ఈయన
ఇందర్ గుజరాల్ ఐకే గుజరాల్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్ అయిపోయింది. వాజ్పేయి గారు హీ వాజ్ టు టేక్ ది దిస్ వన్. వాజ్పేయి గారు అడిగట్టి ఇతన్ని, ఆయనే చెప్పండి నాకు ఎవరు, ఐకే గుజరాల్ గారే, చచ్చిపోయాడు ఆయన. ఈ పద్మనాభయ్య ఎలాంటి వాడు అని, ఏంటి ఏ టైప్ ఆఫ్ మ్యాన్ అంటే, సార్ పద్మనాభయ్య ఏదైనా అడ్వైజ్ ఇస్తే ఇట్ వుడ్ బీ ద మోస్ట్ కరెక్ట్ అడ్వైస్ అండ్ యు మే యాక్సెప్ట్ యు మే నాట్ యాక్సెప్ట్ బట్ మోహన్ని చూసి అడ్వైజ్ ఇవ్వడైనా, మీరు వాజ్పేయి కదా అని ఒక అడ్వైజు, నేను గుజరాల్ కదా అని ఇంకో అడ్వైజు, నేను కాంగ్రెస్ కదా అని ఒక అడ్వైజు, మీరు బీజేపీ కదా దాన్ని ఇంకో అడ్వైజు, మీకు ఏది సూటబుల్ అవుతుందో ఆ అడ్వైజు ఇవ్వడు, ఒకటే అడ్వైజ్ ఇస్తాడు. సమస్య ఏమిటి, పరిష్కారం ఏంటని, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, కష్టం ఉంటే మానేసేయండి అంతేగాని, యూ కెన్ 100% యూ కెన్ యాక్సెప్ట్ హిస్ అడ్వైజ్ యాజ్ ఎ కరెక్ట్ అడ్వైస్, యూ మే నాట్ యాక్సెప్ట్ ఇట్ ఫర్ మీ, ఇంకేం కావాలి నాకు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మీ తర్వాత మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా? లేరండి, వాళ్ళు చూశారు నన్ను, ఎందుకంటే నేను ఫ్యామిలీ నేను ఫ్యామిలీని చాలా చాలా నెగ్లెక్ట్ చేశాను, కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశాను. సో అందువల్ల పిల్లలు దే డిడ్ంట్ వాంట్ టు గెట్ ఇన్, ఐ వాంటెడ్ దెమ్, నా కొడుకుని నా గ్రాండ్ సన్స్ని ఐ వాంటెడ్ దెమ్ టు బీ ఇన్ ది ఐఏఎస్ బట్ వాళ్ళు దే నెవర్ వాంటెడ్. అదే చెప్పారు ఎప్పుడన్నా మేడం తోటి? ఏది ఆవిడతో చెప్పలేదు బట్ ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటాను, బట్ ఆ ఇంటర్వ్యూస్ చూస్తుంది కదా ఆవిడ, చూసినప్పుడు చూడండి. సో షీ నోస్, ఐ మీన్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ మీ. మీ ఇండియాలో హోమ్ సెక్రటరీగా ఉండి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు మీరని, అది కూడా కాన్స్టెంట్ కంప్లైంట్ ఇప్పుడు నాకు. నేను చెప్తాను, నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఎక్కడన్నా క్రైసిస్ వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ వచ్చి అక్కడ టెర్రరిజం అవుతుంటే అలాంటి చోట్లకి వెళ్ళాను. సో ఇంతవరకు నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళలేదు, మాల్దీవ్స్కి వెళ్ళలేదు, లక్షద్వీప్స్కి వెళ్ళలేదు, డయ్యూ డామన్కి వెళ్ళలేదు, ఇవన్నీ షీ వాంట్స్ టు సీ దెమ్. నేను ఎక్కడికి వెళ్ళాను, కాశ్మీర్ వెళ్ళాను, నాగాలాండ్ వెళ్ళాను, కాశ్మీర్ వెళ్ళాను, నాగాలాండ్ వెళ్ళాను, రాత్రి పగళ్ళు ఆఫీసులో కూర్చొని పనిచేశాను. సో ఐ హావ్ నాట్ గాన్ ఎనీవేర్ మై సెల్ఫ్, ఫారిన్ కంట్రీ ఒక్క ఫారిన్ కంట్రీ కూడా వెళ్ళలేదు హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు. నేను నాకు వెనక ఉన్నవాళ్ళు ముందు ఉన్నవాళ్ళు కనీసం 40 కంట్రీలన్నీ వెళ్ళుంటారు, ఎందుకంటే నా దురదృష్టం, నా మినిస్టర్ గారు ఎస్పి చవాన్ ఫర్ ఎ లాంగ్ టైం, చాలా నాకు చాలా మంచివాడు, చాలా గొప్ప మనిషి ఆయన వ్యక్తి. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఆయనకి ఫారిన్ వెళ్ళటం చాలా ఇంట్రెస్ట్, ఆయనకి అలా తెలిసి వచ్చింది, ఆయనకి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పాడు. పద్మనాభయ్య నీవు నేను మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండాలా, ఇద్దరం ఒకసారి వెళ్తే కుదరదు ఇది ఫారిన్, కాబట్టి నేను వెళ్తుంటాను, నీవు ఇక్కడ ఉండు. ఐ సెడ్ ఎస్. సో ఐ నెవర్ లెఫ్ట్ ది, అదర్వైజ్ మంత్రులతో పాటు హోమ్ సెక్రటరీ కూడా ఎవరికో వదిలేసి ఆ జాబ్. ఇప్పుడైతే చాలా మంది శుభ్రంగా మొత్తం దేశం అంతా తిరిగి వచ్చేసేవాళ్ళు, దేశం కాదు ఇతర దేశాల సంగతి చెప్తున్నాను నేను, ప్రపంచమే తిరిగి వచ్చేసేవాడు, ప్రపంచమే తిరిగి వచ్చి. నేను ఒక్క ఫారిన్ కంట్రీ కూడా వెళ్ళలేదు హోమ్ సెక్రటరీ. ఐ సెడ్ హోమ్ అంటే నాది హోమే బాబు, నా జాబ్ జాబ్, బయటికి వెళ్ళాల్సిన పని లేదని చెప్పేసి. ఇప్పుడు ఇంత బిజీలో మీ సినిమాలు చూస్తూ ఉంటారండి? చాలా చూసేవాడిని అండి, కానీ ఇక్కడ నాకు కంపెనీ లేదు, సో ఐ డోంట్ గో. అయ్యో, మై వైఫ్ డస్ నాట్ వాంట్ టు సీ మూవీస్. అవునా? ఇప్పుడు అసలు సినిమాలు చూడటం లేదు అయితే? మీరు ప్రసాద్ ల్యాబ్స్ స్టూడియోలో ఒక ఆడిటోరియం ఉంది, చిన్న ఆడిటోరియం, అక్కడ ఎవరన్నా ఫ్రెండ్స్ ఏదైనా వేస్తే 6 నెలలకు ఒకసారి ఒక సినిమా చూస్తాను. ఈ సినిమా ఫిదా చూశాను నేను, బ్యూటిఫుల్ మూవీ, ఫస్ట్ క్లాస్ మూవీ, చాలా బాగా చేసింది ఆ పిల్ల కూడా, వాడు కూడాను. తర్వాత నిన్న మొన్న కాదు 10 రోజుల క్రితం ఇంకో సినిమా చూశాను, వాడు అర్జున్ రెడ్డి అని. చూసారా? యా, ఇట్స్ గుడ్, ఇట్స్ రియలిస్టిక్, ఇట్స్ ద టైప్ ఆఫ్ ఫెలోస్ ఆర్ దేర్. 59 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఎంతో బిజీగా ఉన్న మీరు, ఈవెన్ ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయకుండా ఉన్న మీరు, ఈరోజు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంత మీకు కొంత టైం దొరుకుతుంది, ఏమనుకుంటున్నారు ఈ టైంలో? ఒక్క నిమిషం టైం లేదు నాకు ఇప్పుడు కూడా. అన్నం తినడానికి 1 గంట నుంచి మా ఆవిడ మొదలెడుతుంది, సోది రండి 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 రండి, వెళ్ళేటప్పుడు అక్కడ 2 అవుతుంది నాకు. సో ఐఎమ్ ఆన్ ది కంప్యూటర్, ఐఎమ్ ఆన్ ద బుక్స్, సో ఐ హ్యావ్ ఎ హ్యూజ్ లైబ్రరీ అబౌవ్, హ్యూజ్ లైబ్రరీ బిలో, ఐ కీప్ రీడింగ్ 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 రీడింగ్. సో మీ మీద కంప్లైంట్స్ అంటే మేడం అడగాలి, అడగాలి అంతే కదా. ఆల్ మై బ్యాడ్ హ్యాబిట్స్ యూ వాంట్ షూ టెల్ యూ, ఇంకో ఇంటర్వ్యూ ఏమి లేవు, ఇవే
భోజనం రమ్మండి రాడు, స్నానం చేయమంటే చేయరు, తిండి తినమంటే తినరు. సో ఇదే హెయిర్ కట్కి వెళ్ళమంటే వెళ్ళరు. దర్ నో దర్ ప్రాబ్లమ్స్. ఎక్సలెంట్ సార్, నిజంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ మీరు అంటే గొప్ప వ్యక్తిని కరవలేరేమో అనిపిస్తుంది. నిజంగా దేశానికి ఎంతో సేవ చేశారు. ఐ యామ్ హ్యాపీ ఐ మెట్ యు. నిజంగా థాంక్యూ సో మచ్. యు మేడ్ ఇట్ వెరీ లైవ్లీ, యు నో. సో ఐ మీన్ ఐ హావ్ ఆల్సో నాట్ మెట్ ఏ జర్నలిస్ట్ లైక్ యు. ఐ మీన్ హూ ఇస్ సార్ట్ ఆఫ్ ఓపెన్ అండ్ జనరలీ పుల్ అవుట్ మెనీ థింగ్స్, యు నో. ఎస్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ ఆల్సో ఈజ్ నాట్ ఈజీ. Sometimes it's difficult, but you extracted it quite well. Thank you so much, sir. Once again, thank you so much. నా పేరు పద్మనాభయ్య అండి, కంటిపూడి పద్మనాభయ్య. నేను మాజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీని, యూనియన్ హోమ్ సెక్రటరీని. సో నా ఇంటర్వ్యూ అంజలి గారికి ఇచ్చాను నేను. ఐ డ్రీమ్లో చూడండి మీరు. సో ఐ హోప్ యూ వుడ్ లైక్ ఇట్.